అమ్మాయి మీ అమ్మాయేనా? అవును. ఏమండి, అమ్మాయిని గురించి విచిత్రంగా చెప్తుంటారు. మీ ఇంట్లో చనిపోయిన పెద్దలెవరో ఈ బాలిక రూపంలో మళ్ళీ జన్మించారని. ఏమిటండి ఆ విషయం, కాస్త చెప్తారా? చెప్తాను, కూర్చో. అది ఒక పవిత్రమైన గాథ. ఇప్పటికి సుమారు 6 సంవత్సరాల క్రితం నేను నా స్నేహితులు కలిసి గోదావరిలో పడవ షికారు బయలుదేరాం. అందులో నా స్నేహితుడు మోహన్కి అకస్మాత్తుగా చూడనొప్పి వచ్చింది. అప్పుడు ఏం చెయ్యాలో తోచక మేమంతా కంగారు పడుతుంది. పడవవాడు ఆ సమీపంలో ఒక ప్రకృతి ఆశ్రమం ఉందని, అక్కడ ఎలాంటి రోగానైనా నయం చేస్తారని చెప్పగా మోహన్ని తీసుకుని మేమంతా ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళాం. నిఖిల భువన పాలం
Hey, Ganapati! Melipetu! Yavari sare, nenu inti ranamma. Nenu mee ammani kadra, Shekharni baba. Nuva baba, champevale po. Ee Ganapatini vinabadesariki, ammemu anukoni, pranalu egiripoyi anuko. ఇంటి దగ్గర నుంచి పారిపోయి ఇక్కడ మకాం పెట్టావన్నమాట. అవును బావా, నీకు తెలియదే ఉంది. అమ్మపూరు పడలేక పారిపోచ్చేసాను. ఇక్కడ నాకు హాయిగా ఉంది. నువ్వులా ఊడిపోవటం అక్కడి నుంచి? ఏం లేదు బావా, మా స్నేహితులు అంతా బోర్చకారు పోతూ ఉంటే అందులో ఒకరికి విపరీతంగా షోలకు వచ్చింది. ఇక్కడ నయం చేస్తారని తెలిసి తీసుకొచ్చాం. వాళ్ళంతా గేట్ దగ్గర పోయి అలాగా మంచి పని చేశాం. ఇక ముందు ఏం చేయాలో లేచిద్దాం. అది అడుగుతుడు, ఆ కుటీరంలో నాన్నగారు అనే మహానుభావులు ఉన్నారు. ఆయన చేతితో ముట్టుకుంటే సార్ రోగం ఇట్టే నయం అవుతుంది. ఆయనే ఈ ఆశ్రమానికి మూలగ్రాహకుడు. పోయి ఆయన చూడు. సరే మరమాట, ఆయన ఇప్పుడే వెళ్ళారు, ఏదైనా పనులు ఉంటారేమో. అటుతుడు, ఆ కనబడదా దేవాలయం పక్కనే కుటీరంలో ఒక గొప్ప స్త్రీ ఉంది. ఆమె పేరు శారద. ఆమె అచ్చు శారదాదేవి అనుకో. ఆమె చూస్తేనే చాలు రోగం ఇట్టే మయమైపోతుంది. వెళ్ళి ఆమె చూడు. సరే మరమాట, అక్కడికి ఎందుకులే, నాన్నగారిని చూడు. ఏమిటో అటు ఇటు తిప్పి చంపుతున్నావు. అవతల మావాడు చాలా సిద్ధంగా ఉంటాయి. చాలా భావనది ఈ ప్రకృతి ఆశ్రమంలోకి రానే రాదు. ఒకవేళ వచ్చిందా చచ్చిందన్నమాట. వెళ్ళి ఆమె చూడు. ఈ లోకం మీ వాడికి తగిన ఏర్పడతాయి. ఒక మాట, నేను ఇంటికా నుంచి పారిపోయి వచ్చినట్టు కానీ మన ఇద్దరం మేనత మేనమాం బిడ్డలు అని కానీ ఈ ఆశ్రమంలో ఎవరికి తెలియకూడదు. ఇక అమ్మాయి ఇక్కడ శారదాదేవి గారు ఉన్నారా? అదే కిందికి ఇప్పటికి ఎలా చూస్తావు? ఇక ఆమె చూడా, శారదాదేవి గారు ఉన్నారా అని అడుగుతున్నాను. నేనేనండి శారదని. మీరా, క్షమించండి, ఎవరు అనుకున్నాను. పర్వాలేదు చెప్పండి, ఏం పని మీద వచ్చారు? మా స్నేహితుడు విపరీతంగా సోలనొప్పితో బాధపడుతున్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాం. గణపతి గారు కనిపించి మీతో చెప్పన్నాను. ఏం భయలేదు, మీరు బాధ పడకండి. అసలు మీరు బాధ లేదు. మీ పేరు? మీ వయసు? అనుకూలంలో ఉండద్ది. బాధ ఉందంటే ఉంది, లేదు అంటే లేదు. అవుతారు అదిగో 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 నవ్వుతున్నారు. బాధ లేదు. పర్వాలేదు, ఏం భయం లేదు నాయన. ఏం నాయన, సుమారు 5 సంవత్సరాల నుంచి నొప్పి అప్పుడప్పుడు వస్తుంటుంది కదా. అవునండి. రాలేదు, నయమవుతుంది. శారద, చికిత్సకు తగిన ఏర్పాటు చేయించాను. అలాగే నాన్నగారు. గణపతి, వేడి నీళ్ళు పెట్టించు. అలాగే నాన్న. రండి నాయన. చూడండి నాయన, మీ స్నేహితుడికి ఏం భయం లేదు. అతనితో మీలో ఎవరైనా ఒకరు ఉంటే చాలు, మిగతా వారంతా వెళ్ళిపోవచ్చు. ఎలా మోహన్, ఎలా ఉంది? అప్పుడే చాలా ఆశ్చర్యంగా ఉంది. మందు మాకు లేకుండా రోగాన్ని క్షణంలో మాయం చేశారు. గణపతి, వారిని రోడ్డుతో మాట్లాడకూడదని చెప్పి విన్నావా? విన్నాను. వింటే ఏమండి, ఇంత త్వరగా ఎలా కుదిరిపోయిందండి రోగం? సిగరెట్ కాల్చకూడదండి. అరే అలాగా, నాకు ఏంటండి, తీరా అంటించానుగా. పూర్తి కానివ్వండి, ఇక తర్వాత కాల్చండి. గణపతి చూడు. ఏ ఏమిటండి, వినండి, కాల్చకూడదు.
అడిగితే ఎవరు ఎవరు ఆ జోబులు కొనండి ఆలేదు ఊళ్ళు ఏమండి పడకుండా పడకుండా నోటికి పోతారా మీరు చేదరించుకోవాల్సింది మట్టిని కాదండి మట్టి చాలా పవిత్రమైంది మన దేశాన్ని సస్యశ్యామలంగా చేస్తున్నది ఈ మట్టి ఇప్పుడు మీ స్నేహితుని ప్రాణాపాయం నుండి కాపాడింది కూడా ఈ మట్టి మీరు నిజంగా చేదరించుకోతగ్గది అసహించుకోతగ్గది ఆ సిగరెట్ ఈ ప్రతిత్తుల్ని పాడు చేసి రక్తాన్ని మలినించేసి ఆరోగ్యాన్ని పీల్చి తిప్పి చేస్తుంది ఇప్పటికైనా మీరు సత్యాన్ని గ్రహిస్తే చాలా సంతోషం లేదా ఈ ఆశ్రమంలో ఉన్నంతకాలమైనా ఇక్కడ నియమాలు పాటించడం చాలా అవసరం కాసిని మంత్రులు ఇమ్మంటారా అండి ఇప్పుడు తమరు చేసింది అదేనండి అలా నా గదిలోకి వెళ్ళి కాస్త మూటి గిట్టి కడుక్కోండి ఏంటో భావాదేవన్ గారు ఆశిస్తున్నా నాటకం అండి నాటకం ఓ అయితే ఇక తమరు ఇంటికి దయచేయారన్నమాట అన్నమాట నాటకం పూర్తవ్వాలి మన ఇంటికి రావాలి చూసావా జయం పలికింది అంటే తొమ్మిది అయిందనమాట పడుకో పడుకో ఆశ్రమంలో 9 గంటల తర్వాత ఎవరు మేల్కొండకూడదండి ఎక్కడ నియమం రా నిద్ర రాకుండానే పడుకోవాలి పడుకోనండి లేకపోతే మళ్ళీ శారదకు వచ్చి టైం అయింది వస్తే ఆవిడంటే నీకు భయం కాదు నాకేం భయం అవును అందుకే ఇందాక నూరావళి నుంచి బేరమని ఎదిరింపులకు జడిసే ఘటం కాదు ఇది ఈసారి చూసుకోండి ఏం చేస్తారు ఏం చేస్తాను పడుకుంటా గణపతి వారికి మన ఆశ్రమ నియమాలు తెలియకపోతే నువ్వైనా చెప్పకూడదు 9 గంటలైంది ఇంకా మాట్లాడుతూ కూర్చుంటే రోగులకు ఇబ్బంది కదా మాట్లాడకుండా నిద్రపోండి ఏం బావా తెల్లవారు నిద్ర పోనేలేదా రెండు కళ్ళు పెట్టుకుంటుంది నిద్రపోయాను లేదు నీకు తెలియదు రుతుటి దెబ్బలు ప్రారంభించు నీకు నిద్ర పట్టకపోతే నందనికి అన్నాం నీకు ఎక్కువ సిగరెట్ కొడవే సరే లే నాన్న పోదాం మీరు అనుకో నాకు కూడా పడుకో నీ మేకులు పాడిన తర్వాత లేదు కానీ నేను పడతాను కంటి మీద కురుకు పడితే ఒట్టనుకోండి ఇలాగే రామనామ స్మరణ చేసుకుంటూ ఒక మాధుర్యమైన కంఠంతో ఒక అద్భుతమైన గానం వినిపించింది ఆ గాన మాధుర్యానికి సంబంధించి కళ్ళు మూశాను నిద్రపోయాననే అనుకున్నాను బహుశా పోయే ఉంటాను ఇంతలో మీ మాట వినిపించింది కళ్ళు తెరిచాను మిమ్మల్ని చూశాను అంటే ఇప్పుడు చెప్పండి
ఇందులో నిజానికి గాని అబద్ధానికి గాని ఆస్కారం ఎక్కడ ఉంది? ఈ పాట మీరే పాడారు కదా, ఎంత మాధుర్యమైన కంఠం. సాక్షాత్తు శారదే పాడింది అనుకున్నా. జనగణ మంగళదాయకపతి, మీరు మరీ తండ్రి పిల్లలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు లేవాలని చెప్పు. శేఖర్ గారు, మీరు లేవలేనండి. అలాగే పడుకోండి, కదకుండా పడుకోండి. లేదు ఉంటే ఇంత ఎప్పుడు దగ్గర ఊరుకుంటామండి. ఇందాక చెప్తే విన్నావు, మేలు కోల్పోయితే కానీ మెలుపు రాలేదు. దయచేసి స్నానిస్తారా? చాలే ఊరుకో, అసలు చాలే చూస్తుంటే ఇప్పుడు స్నానం చేయాలంట. తన్నీళ్ళు ఇదిగో, నేను టౌన్కి వెళ్ళి చేస్తాను, నువ్వు ఈ లోపల ఇక్కడి నుంచి దయచేయి. ఇంతే నీకు తెలుస్తుంది. తెలుస్తుందా? తెలుస్తుందా? పర్వాలేదు, నిమ్మదిగా లేవండి. ఏంటండి ఇది? నిమ్మరసం. కాఫీ ఏమన్నా? కాఫీ తాగకూడదండి, ఇప్పుడే కాదు, మీ ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత కూడా పూర్తిగా కాఫీ మానేయడం చాలా మంచిది. మీరు చెప్పింది మంచిదే, కానీ మానలేనంటారు. చూడండి, నాన్నగారు చెప్తూ ఉంటారు, మనసును శాసించుకోలేని మానవుడు మానవుడే కాదు. ప్రయత్నించండి, తప్పకుండా మానగలుగుతారు. మీ స్నేహితులేరి? టౌన్కి వెళ్ళారండి వీళ్ళ సిస్టర్కి వైర్ ఇవ్వడానికి. ఆలస్యం అయిపోతే ఎక్కడ కోపడతారు అని రెక్కలు కట్టుకొచ్చేసి. ఏమిటండి ఇది? వాడండి, ఇదంతా వాడు చేశాడు. నేను క్లాసన్ రా అని చెప్పాను, విట్టాను. ఇడియట్, ఫూల్, రాస్కల్, డామ్ డర్టీ గూస్. ఎవరండి ఆయన? ఇంకెవరు, వాడే మా స్నేహితుడు. దోవలో కనిపించి ఒక్క సిగరెట్ కాల్చరా అని ఇచ్చాడు అంతే. ఆయన ఇస్తే మీరు పుచ్చుకున్నారన్నమాట. అబ్బాయి, నేను వద్దన్నానండి. అక్కడ శారదాదేవి గారు ఉన్నారు, కోపడతారా అని కూడా చెప్పాను. విచ్చేనా? ఒట్లు సత్యాలు పెట్టుకుని బలవంతం పెట్టాడు మొండి కట. అంతేలేండి, మొండి వాళ్ళతో ఉన్న చిక్కే అది. వద్దన్న పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. బాగా చెప్పారు, కరెక్ట్. మీరనేది నన్ను గురించి కాదు కదా. ఎంత మాట, మిమ్మల్ని ఎందుకంటాను? మీరు ఎంతవరకు చదువుకున్నారు? బిఏ ఫస్ట్ క్లాస్లో వచ్చాను. కావాలంటే మోహన్ అడగండి. ఈ చిన్న విషయానికి సాక్ష్యాలు ఎందుకులేండి? అయినా మీరు అబద్ధాలు ఆడరుగా గణపతి. ఆ సిగరెట్ పెట్టి దాచుకోలేక పాపం వారు చాలా అవస్థపడుతున్నారు. ఆ పెట్టి తీసుకుని వారికి ఆ శ్రమ తగ్గించు. అబ్బే, శ్రమే ఉందిలేండి, నేనే ఇచ్చాను. గణపతి, ఆ ప్లేట్ ఇలా తీసురా. ఏం గణపతి, ఆ శేఖర్ గారికి నేను అన్న మాటలకేం కష్టం కలగలేదు కదా. ఏం చేయమంటావు? ప్రాణం విసిగిస్తుంటే ఆశ్రమ నియమాలు మనం చెప్పినప్పుడు పాటించాలా అక్కర్లేదా? అవునండి, అతను అంటే చదువుకున్న వాళ్ళకన్నా అన్యాయంగా ప్రవర్తిస్తారు. క్షమించండి. మనుషుల్ని మాయపుచ్చడం మీకు బాగా అలవాటైంది, వెళ్ళండి. చూడండి, నన్ను వెళ్ళమని మాత్రం అనద్దండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీతో కలిసి మానవ సేవ చేయాలని నాకు ఎంతో అభిలాషగా ఉంది. నన్ను నిరుత్సాహపరచకండి. ఓ, ఈ ప్లేట్లు ఇక్కడ ఉంచమన్నారా? మేనమ్మని థ్యాంక్స్. యా అండి, మీకు పెళ్ళి అయిందా? ఓ, ఏం లేదండి, ఊరికినే. పాపంగా చూడద్దు. అసలు హిందూ స్త్రీని చూడగానే పెళ్ళయింది లేని తేలిగ్గా చెప్పచ్చు. ఆ లా ప్రకారం చూస్తే మీకు పెళ్లి కానీ మాట నిజం. ఏమంటారు? మీకు అనవసరం అంటాను. ఏది అడగడం అనవసరం అంటారా, లేక పెళ్లి చేసుకోవడం అనవసరం అంటారా? రెండును. కోప్పడకండి, మీ పరిచయ భాగ్యం నాకు లభించినప్పుడు మిమ్మల్ని గురించి ఆ మాత్రమైనా తెలుసుకోకుండానే ఎలా ఉండగలని చెప్పండి. ఏమండి, మీరు ఆచరణమాంతం బ్రహ్మచారిణిగానే ఉండిపోతారా? అవును, తప్పకుండా ఉండండి. ఈ విషయంలో నేను కూడా ప్రోత్సహిస్తాను. మొత్తం మీద మీకు పెళ్లి కాలేదని అంచనా మాత్రం కరెక్ట్. ఏమండి, ఇంకేమైనా పని ఉందా? ఉంది. ఉంటే చెప్పండి, చిటికీలో చేసేస్తాను. తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళడమే. ఓ థ్యాంక్స్. అబ్బాయి, నేను వెళ్ళడం గురించి కాదండి. వెళ్తా.
ఇక్కడే దర్శనం ఇచ్చింది. నీ నామ దర్శనంలో నా సర్వస్వాన్ని మర్చిపోయి ముక్తున్నై ఉన్న సమయంలో మీరొచ్చిన ఆనందాన్ని పతనం చేశారు. ఉండండి, మళ్ళీ నా దేవుని స్తోత్రం చేసుకోవాలి. మాణిక్య వీణాం ముపలాలయంతి మదారసాం మంజుల వాగ్విలాసిని విలాసిని విలాసిని విలాసి. మీరెళ్ళిపోతే ఎలాగండి? మీకు మీ దేవికి మధ్య నేనెందుకు? అబ్బే, నా దేవికి మీకు ఆటే తేడా లేదండి. నా దేవి మీరు, మీరే దేవి. ఏమండి ఏమండి, ఒక్క మాట అండి, ఏమండి మిమ్మల్ని ఏమండి 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 మిమ్మల్ని మిమ్మల్ని ఒక్క మాట అండి, ఒక్క మాట అండి. మాట అంటే అలా కోపంగా చూస్తారే, మీరు ఎలా చూస్తే నాకు భయం వేస్తుంది. కొంచెం శాంతంగా చూడండి. అబ్బాండి, చంటి పిల్లలా మీ అల్లరి? అల్లరా? అల్లరి నాకు చేత కాదండి. మీతో ఏదో చెబుదామని వచ్చాను. ఏమిటంటే, అదే జ్ఞాపకం వచ్చిందండి, నేను ఈ రాత్రి బండికే వెళ్ళిపోతున్నా. వెళ్ళండి. ఇంతేనా? మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఏమిటి అని ఏమేమో అడుగుతారు అనుకున్నాను. పోనీ, వెళ్ళే ముందు కొన్ని సలహాలన్నా చెప్పండి. సలహాలా? అదేనండి, మీరు సిగరెట్ కాల్చుతున్నారు మానేశాను. ఇక నేను ఏ ఏ పనులు చెయ్యాలి, ఏ ఏ పనులు చేయకూడదు అన్నీ కలిసి మొత్తంగా ఒకసారి చెప్పేస్తే అలా నడుచుకుంటాను. మంచి పనులు చెయ్యండి, చెడ్డ పనులు మానేయండి. ఏమిటండి రెండు ముక్కల్లో చెప్పేశారు? ఇంకో చిన్న విషయం, నేను నా మిత్రులు కలిసి చైనా దేశం వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి మీ అనుమతి తీసుకున్నాడు. దీనికి నా అనుమతి ఎందుకు? ఎందుకో నాకే తెలియదు. నా మనస్సు మిమ్మల్ని ఆత్మీయులుగా భావిస్తుంది. కోపడకండి, వెళ్తాను. ఏమయ్యా మేనేజర్, మన చిరంజీవి దాడా తెలిసిందా? లేదండి, అంతా తిరిగాను, అందరినీ అడిగాను. అడిగితే ఏమన్నారయ్యా? అసలు చిరంజీవి అంటే వాళ్ళకి అర్థం కాలేదండి. అవును, చిరంజీవి అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మేనేజర్ ఇలారా, అబ్బాయి ఊరెళ్ళేటప్పుడు డబ్బు ఏమాత్రం ఇచ్చావు? అడగటం చాలా అడిగారు అనుకోండి, నేను మాత్రం 200 ఇచ్చానండి. చాలా 200 ఇచ్చాట? 200 డబ్బు చాలా ఏం ఇబ్బంది పడుతున్నారో ఏమిటో. మీరే కాదండి అడిగినంత ఇవ్వద్దన్నారు. అన్నానయ్యా, అంటే ఊరెళ్ళేటప్పుడు కూడా ఇవ్వద్దని చెప్పాను అనితో. ఆ బడి తెలివితేటలు ఉండద్దు. ఉండాలండి. ఏమిటయ్యా ఉండేది? తెలివితేటలు అండి. పోయి ఉందా అబ్బాయి గారి దగ్గర నుంచి వచ్చింది. ఏది ఏది ఏం వస్తున్నారేమో లేండి. పోయి కూర్చోవయ్యా. ఓ మేనేజర్, పంప మునిగింది రావయ్యా. 4 ఇంగ్లీష్ అక్షరాలు వచ్చేయలేదు, మాతృభాష మర్చిపోవటం. అవునండి అవును, వచ్చాడు ఒప్పుకో. ఒప్పుకున్నాను కదండి. బాబు ఎవరు? చంద్రయ్యా. సరే రారా రారా, ఇప్పుడు రావటం. ఇది తమ పొలంలోనే తొలి పంట, తమ కోసమే తీసుకొచ్చాను బాబు. నీకు ఇది ఒక చెడ్డ అలవాటు అయిపోయిందయ్యా, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకురావడం. ఎందుకు చెప్పు? అరే అలా చూసి ఊరుకుంటావిటయ్యా, ఆ పనిష్ లోపల పెట్టించు. చేతులాగో, ఇదిగో చంద్రయ్య వచ్చాడు, భోజనం సిద్ధం చేయమని వదిలిన గడ్డ చెప్పు. వద్దు బాబు, ఇప్పుడే తీసుకొచ్చాను. ఇగో చంద్రయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పానయ్యా మా ఇంటికి వచ్చే ముందు ఫోన్ చేసి రావద్దని. అరే ఇక్కడ వెళ్తున్నావా? బండు లోపల పెట్టించవయ్యా, చేతులు లాగవు. కూర్చో కూర్చో. అయితే మా ఇంట్లో ఫోన్ చేయకూడదా? అదేమిటి బాబు అలా చలవిస్తారు? అక్కడ తిన్నా ఇక్కడ తిన్నా మీ జనమే కదుగు. ఏమన్నా అంటే పొగుడతావు. సరే, ఏడు మన కొల్లే వ్యవసాయం ఎలా ఉంది? ఏం వ్యవసాయం బాబు, వరదొచ్చి పొలం మునక పెట్టి సగం పంట పాడైపోయింది. ఆ మిగిలిన ధాన్యం అమ్మి తమ కట్టవలసిన మక్కా మొత్తం 2,15,000 తెచ్చానండి. ఆ మిగిలింది వచ్చే పంటలో. అలా వెళ్ళేదయ్యా, సగం వేస్తే ఎలా తీసుకుంటాం? మొత్తం అంతా కట్టవలసిందే. ఏమయ్యా మేనేజర్, సిద్ధం కట్టవలసిందేనండి. కట్టవలసిందేనా? కట్టవలసిందేనండి. కట్టవలసిందేనండి. సగం పంట పాడైతే ఎలా కట్టాలయ్యా? అవునండి, ఎలా కట్టాడు? అదేనయ్యా, అందుకనే ఆయన తెచ్చిన సొమ్ములో సగం మక్తా కింద 1,000 తీసుకుని తెగ 500 ఇచ్చాయి. ఆ చంద్రయ్య, నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉండు, ఇక్కడ పొద్దున వెళ్ళి. లేదు బాబు, రేపు వైకుంఠ ఏకాదశి, అమ్మాయి పుట్టినరోజు, ఆశ్రమానికి వెళ్ళి అమ్మాయిని చూసి వెళ్తా బాబు. అయితే చంద్రయ్య,
ఎప్పుడు చూపించలేదేమయ్యా మీ అమ్మాయిని? అవకాశం ఏది బాబు, నా భార్య ఆశ్రమంలోనే ప్రసవించి ప్రసవించిన 10 రోజులకే కన్ను మూసింది. అప్పటి నుంచి అమ్మాయి అక్కడే పెరిగి పెద్దదైంది. అమ్మాయి ఆశ్రమం దాటి ఇంతవరకు ఎక్కడికి పోయారు కదా బాబు. అలాగా అయితే అమ్మాయికి పెళ్ళెప్పుడు చేస్తావు? ఏదో కాస్త తెలివైన పిల్ల, మంచి సంబంధం కోసం చూస్తున్నాను బాబు. చూడు, డబ్బు విషయం మాత్రం ఏమి విచారించు, తగిన సంబంధం చూసి నాతో చెప్పు. మంచి పెళ్లి చేశాడు, మరో బిస్కెట్ పెద్దమ్మ గారికి వెళ్ళిపోయావు? కాదు నాన్న, పెద్దమ్మ వచ్చి చిన్న పోపట్టే పెద్దమ్మ నెత్తి నిండా పెరిగిపోతే అట్టే కూర్చున్నాడు. కొంప మునిగింద మేనేజర్, నువ్వు చెన్నై దగ్గర డబ్బు తీసుకుని తరగారా చంద్రయ్య, నువ్వు పని చూసి వెళ్ళరా. పద 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 పెళ్లి చేస్తానంటాడా? అన్నంలో వేసుకునే పెరుగు నేను ఎత్తిన మాట పడతాను. ఇవాళైనా ఎవరిని కొట్టరాటం కూర్చో కూర్చో, మీ అత్తయ్యని పిలుస్తారు. అయ్యో ఇప్పుడు అత్తయ్య ఎందుకు బావయ్యా? ఇద్దరే మాట చెప్పుతారు. మరే మర్చిపోదు, నాకు ఏం చెప్పదు. ఈ మాట చెప్పాల్సిన ముందు మీ అత్తయ్యతో చెప్పాలి. శేషు, 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 ఏమొచ్చింది? చాలు వెళ్ళేవి నేరడు శేఖర్ వచ్చాడు. ఏ ఏమకి వచ్చాడు? ఏం ఎక్కుతాడా? గుర్రం ఎక్కుతాడా? పిల్లలు కొడుకు చూస్తే పొంగిపోతాడా? కూర్చుంటాడు ఏం మరేం పర్వాలేదు. ఎన్నిసార్లు చెప్పాను వేడి కాఫీ ఇమ్మని, ఇది ఎలా తాగను? నిన్నెత్తిని పోసుకో. మనిషి అన్న వాడికి ఒక్కసారి చెప్తే బుద్ధి జ్ఞానం ఉండాలి. మరొకసారి ఇలా చల్లారిపోయిన కాఫీ ఇచ్చావంటే అమ్మతో చెప్పి నేను డిస్మిస్ చేస్తా. రాస్కల్ ఫూల్ ఇడియట్. చూడు బాబా, చల్లారిపోయిన కాఫీ ఇచ్చాడు, ఎలా తాగని చెప్పు. అవును పాపం, ఎట్లా తాగుతావు? ఎవర్రా బుద్ధి లేదు. సరే కానీ మొన్న నాటకానికి రాలేదా నువ్వు? ఆయన సారీ తరలా, ఏదో పనుండి రాలేకపోయా. పనుందే అంతా ఒట్టుదే. మొన్న ఆదివారం ఇందిరా డాన్స్ ఎలాగెళ్ళావేమిటి? ఇదిగో బావా, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నాకు భలే కోపం వస్తుంది తెలుసా? చూడు తరలా, నాకు కొంచెం అర్జెంట్ పనుంది, వెళ్ళు. అలా వీల్లేదు, మా ఇంట్లో ఫోన్ చేసి వెళ్ళాలి. మళ్ళీ వస్తాగా? అదేం కుదరదు. అయితే మరి ప్రిఫర్ చేస్తావు? ఓ ఏడిపప్పు కూడా వేసి చేస్తా. సరే అయితే వెంటనే వెళ్ళి మేమంతా చెప్పండి. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇప్పుడే వస్తా. అమ్మ అమ్మ, బా బా వచ్చాడే. ఇవాళ మన ఇంట్లో భోజనం అనుకుంటాట. జీడిపప్పు వేసి పులిహార చేయించావు? జీడిపప్పు కాదు, బాదం పప్పు చేయించొద్దు. మరి కాబోయే కాదండి. ఎవరండి కాబోయేది? నా బంగారాన్ని తీసుకెళ్ళి ఆడదిప్పులే నా పాడు పప్పున రావణ పిల్లల మధ్య పడేద్దాం అనుకుంటున్నారా? నా బంధువులు ప్రాణం ఉండని అలా జరగడం వీళ్ళు. పోమ్మా, నువ్వెప్పుడు ఇంతే. బావా, ఎక్కడరా బావా? వెళ్ళిపోయినారమ్మా, వెళ్ళిపోతే ఈ ఉత్తరం ఇచ్చారు అమ్మగారు. నువ్వు ఎందుకు వెళ్ళావు? బుద్ధి లేదు, మన అబ్బాయి ప్రకృతి ఆశ్రమంలో ఉన్నట్ట. అలాగా నువ్వు మేనాడు కనిపించా, పోయి తీసుకొస్తాను. మీరెడితే రాకే ఏం అక్కర్లేదు, నేను వెళ్ళి తీసుకోవాలి. ఏమీ పారిపోడు, ముందు మీరు వెళ్ళా మూల కూర్చుని రామ కోట రాసుకోండి. పోయి వైద్యులు పోయి తీసుకుంటాం. చిరంజీవి, ఏమిటి నేను ఆలోచిస్తున్నావు? అవును బాబు, దేశాలకు వెళ్ళే అవకాశం అందరికీ రాదు. మీరు తప్పకుండా చైనా వెళ్ళి రండి. నువ్వు ఊరుకోబయ్యా, వాడు ఆలోచించుకొని. నాయన, పెళ్లి గురించా? పెళ్లి మాట అంటున్నారు. అబ్బే నువ్వన్నావని కాదు,
నేను అనుకున్నాను అంతే. ఇప్పుడు పెళ్లి గురించి నాకేం తొందరలేదు. చూసావా మేనేజర్, పెళ్ళైన గానే చిరంజీవి ఎంత సిగ్గుపడిపోతున్నాడు. వాళ్ళ అమ్మే బ్రతుకుంటే ఈ పాటికి తన అన్న కూతురు ఇచ్చి పెళ్లి చేసి అంత మురిసిపోతూ ఉండేది కాదండి. మరి కులాసాగానే ఉన్నానమ్మా. చాలా కాలం అయిందని నేను ఒకసారి చూచి వెళ్దామని వచ్చానమ్మా. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను నాన్న రాలేదేమా. ఏం చేయనమ్మా, ఏడు వరకొచ్చి సగం పంట పాడైపోయింది. కాకపోతే కాంతారావు గారు దేవుడు లాంటి మనిషి కాబట్టి సగం మొత్త వదిలేశారు. ఫోన్లే నాన్న. ఇది ఏం పుస్తకమ్మా? రామాయణం నాన్న. నా బంగారు తల్లి, మన వంశంలో ఇంతవరకు చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఆరదానివైనా చదువు సాధించి వంశానికి పేరు తెచ్చావమ్మా. నా మనసులో ఒక్క కోరిక ఉందమ్మా. అదేమిటో చెప్తున్నా. ఏం లేదమ్మా, నీ చదువుకి నీ తెలివితేటలకి తగిన సంబంధం కోసం రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాను. ఏమంటావమ్మా? చంద్రయ్య, శారద ఆ మాట చేసి సమాధానం చెప్తుంది. పాపం మంచి సంబంధం దొరకాలి కానీ నీ మాట కాదంటుందా? ఇదంతా మీ చలవ బాబు. తల్లి లేని పిల్లని పెంచి పెద్దదాన్ని చేసి విద్యాబుద్ధులు చెప్పారు. చంద్రయ్య, శారద చాలా బుద్ధిమంతురాలు. కన్నందుకు నీకు, పెంచినందుకు నాకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. నాన్నగారు, గణపతి కోసం ఎవరో వచ్చి తమ గదిలో కూర్చున్నారు బాబు. నేను వెళ్తాను కానీ గణపతి ఎక్కడున్నాడో వెంటనే పంపి. అలాగే చంద్రయ్య, వస్తాను. నమస్కారం. 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 దయచేసి ఏం పరిమితి ఇచ్చారు? మా అబ్బాయి అండి. నేను చెప్తాను చూడండి, గణపతి మా అబ్బాయి అండి. వాడి ఇంట్లో చెప్పకుండా చేయకుండా పక్క వచ్చాడు. అలాంటి వాడిని మీ ఆశ్రమంలో చేసుకోవడం మీకు ఏం న్యాయంగా ఉంది అంట? ఏంటి అంతే, ఆ సంగతి మాకు తెలియదే. ప్రకృతి వైద్యం నేర్చుకుంటారంటే సరైన చేసుకున్నాం. అన్ని దొంగ మాట ఏది పని ఎలా కావండి? నేను అడుగుతాను, మీ ఎదురుకుంటా కబురు చేశాను. వస్తా. ఏమండి నాన్నగారు పిలిచారా? ఎనిమిదో నెంబర్ గది, తొమ్మిదో నెంబర్ గది ఖాళీ ఉందండి. ఈ రోగులు ఇద్దరు. అమ్మా అమ్మ గణపతి, మరేం భయం లేదు. మీ తెలుగు నాన్నగారు మా అమ్మ అండి. బాబు స్వభావం అండి, రుద్రకాళి అండి. నమ్మండి. మీరుండండి అమ్మా. గణపతి, అబద్ధం ఆడి ఇక్కడ చేరటం ఒక తప్పు, తీరా మీ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత రానని చెప్పడం మరొక తప్పు. తెలిసిందా? వారితో వెళ్ళిన ఆయన వెళతానుగా నాన్నగారు. ఒక షరతు, అమ్మ ఇక్కడే ఉండి 21 రోజులు ఉపవాసం చేసి 6 మాసాలు సాత్వికాహారం తింటే అప్పుడు అమ్మ కోపం తగ్గుతుంది, నేను వెళ్ళడం సంభవిస్తుందండి. అవునమ్మా, మంచిది ఉంటుంది. మీరుండండి అమ్మ. చూడు గణపతి, ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి అమ్మని సమాధాన పరిస్థితి. నేను నాన్నగారు, నాన్నగారు చెవిని పడుతుంది. వదలవే వదలవే. అమ్మా, ఆ పుస్తకాలను ఆ బట్టలో తెచ్చుకుంటానే. నాటకం పుస్తకం తెచ్చుకుంటానమ్మా. మేనేజర్, ఈ నెల ఇంటి సార్లు ఎంత పెరిగింది ఏమిటయ్యా? అవునండి. అవును ఏమిటయ్యా? అవును, ఎందుకు చేత అని అడుగుతున్నాను. చిరంజీవి గారు తరచు వాడుకుంటున్నారండి. వరించావు, వాడు అడిగినంత ఇస్తుంటే వాడుకోక ఏం చేస్తాడయ్యా? ఇదిగో ఇక నుంచి వాడు అడిగిన దాంట్లో సగమే ఇవ్వాలి. తెలిసిందా? తెలిసిందండి. ఏమిటి? సగమే ఇవ్వాలి. ఇదిగో మేనేజర్ గారు, నాకు డబ్బు కావాలండి. డబ్బు ఎంత?
ఉండండి, ఏంటో ఏం ఇబ్బంది పడుతున్నారో ఏంటో, మరి ఏ అవసరాలు ఉంటుంటే పెట్టుకోండి. అసలు మనకు కావాల్సింది 200. మీ లెక్క ప్రకారం 400 అడిగితే కానీ 200 ఇవ్వరుగా, అందుకని అడిగారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం. ఇంటి దగ్గర నుంచి ఇదేనా రావడం? అవునండి. అవేంటి నాయన? పళ్ళు తీసుకొచ్చాను. మంచి, శారద వస్తుంది, ఆమె కప్ప చెప్పు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. మీరా, మనసులో మీ మాటే అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు. నాన్నగారు ఈ పళ్ళ పుట్లన్నీ మీకు అప్పచెప్పాను. సరే ఉంచండి, ఎవరినైనా పిలుస్తాను. అబ్బాయి అడగాలండి, నాన్నగారు నన్నే స్వయంగా మీతో తీసుకెళ్ళమన్నారు. సరే తీసుకురండి. థ్యాంక్స్. చేతులు మండుతున్నాయా? అబ్బే లేదండి, చేతులు దుమ్మండుకుంటేను దురుపుతున్నా. ఎందుకండి నవ్వుతారు? ఏమండి, మీకు నిజంగా చేతులు మండటం లేదా? అబ్బే లేదండి. మీరు అబద్ధాలని మంచి అభిప్రాయంగా ఆడేస్తారే. అయితే అబద్ధం ఆడడం మానేయమంటారా? చెప్పండి, మీరు సిగరెట్ మానేయమన్నారు, మానేశాను. అబద్ధం ఆడడం కూడా మానేయమంటే మానేస్తాను. మానేస్తే మంచిదే. సరే అయితే వినండి, ఈ క్షణం నుంచి సిగరెట్తో సహా అబద్ధం ఆడడం కూడా మానేశాను. చాలా సంతోషం. థ్యాంక్స్. మోహన్ నుంచి వెళ్ళేస్తాను. సుబ్బయ్య, ఊరిని ఇవ్వట్రా. ఒరే, నువ్వు ఇక్కడ లేకపోవడం నాకు మరీ మర్చిపోయిందిరా, అందుకే నీ సిగరెట్ అందించావు. లేకపోతే నిన్నటిదాకా గణపతి గారు నన్ను సిగరీలా చంపు తిన్నాడంటే నమ్ము, వాడి శని విరగడైంది పో. అంటే అంటే వాడి అమ్మ నాన్న వచ్చి తీసిపోయిందిలే. సరే, నువ్వు కూడా సిగరెట్ కలిసితే మళ్ళీ శారద వస్తుంది. రే, ఈ పెట్టి బిడ్డ ఎవరే? ఓ, ఐఎమ్ సారీ, మీతో చెప్పనే లేదురా. వద్దుట మా సిస్టర్ వచ్చిందిలే. అలా సరే, ముందు సిగరెట్ కాదురా. కాదు కాదు. అరే, నీకేం మచ్చిందిరా? బాగుపడిందిరా? రే, కచ్చేవాడు కచ్చో పుట్టలేదు, మళ్ళీ సిగరెట్. అరే, నువ్వు అప్రచారమైపోయావే. అవునురా, ఆవిడ చెప్పిన దగ్గర నుంచి మనం సిగరెట్ పూర్తిగా మానేశాం, అంతే. నిజంగా? నిజంగా కా అబద్ధమా? ఒరే ఫూల్, ఇప్పుడు నేను అబద్ధం ఆడడం కూడా మానేశాను. రే, శారదలో నిజంగా చాలా గొప్ప శక్తి ఉందిరా. ఆవిడ ఇది తప్పు అని చెప్పిందంటే అది ఎంత గొప్ప పని సరే తప్పిమని మానేయాల్సింది. ఏం పని లేనట్టుంది నన్ను పొగడ్డం తప్ప. కొబ్బరి నీళ్ళు తీసుకో. అయితే మోహన్, మళ్ళీ సిగరెట్ కాలుస్తున్నావా? నేనా? ఏంరా, నేనా? మరోసారి చెప్తున్నాను, ఇది మంచి పని కాదు. ఏమండి ఏమండి, అబ్బాయి ఈ మీరా మా సిస్టర్ సుందరి, ఇతను నా ఫ్రెండ్ శేఖర్. నమస్కారం. సెకండ్ ఇయర్ చదువుతుందిలే. చెల్లయ్య, ఇతను బిఏ ఫస్ట్ క్లాస్ లో వచ్చాడు. చాలా సంతోషం. మీరు మా అన్నయ్య చేసిన సహాయానికి మినీ మినీ. అబ్బాయి ఇందులో ఏముందండి? అన్నయ్య, ఇక మనం వెళ్ళిపోదాం. ఇవాళ ఎలా శేఖర్? నేను రేపొద్దాం అనుకుంటున్నాను. అవును పాపం, ఆయనకి ఇక్కడ ఏమైనా పనులు ఉండొచ్చురా, మనం వెళ్ళిపోదాం అన్నయ్య. ఇవాడ వస్తాను రా, తర్వాత కలుసుకుందాం. రైట్. చాలా మంచి సమయంలో వచ్చాను.
మీరు గీతాపారాయణంలో ఉన్నారు. మీకు ఒక తెలుగే కాకుండా సంస్కృతం కూడా వచ్చిందన్నమాట. ఎంత విజ్ఞానవంతులండి మీరు అని మీరు అనుకుంటున్నారు. నాకు తెలిసింది చాలా తక్కువ. అదేమిటండి అబద్ధమాడకూడదని చెప్పి మీరే అబద్ధమాడుతున్నారే. మీరు చదివేది కర్మ సన్యాసి ఇంకే కావలసిన యోగంలోనే ఉన్నాం. ఆ కర్మ సన్యాసి యోగ సారాంశాన్ని కాస్త వినిపించండి. నన్ను పరీక్షిస్తున్నారా? ఎంత మాట జ్ఞానాన్ని గ్రహించడానికి పరీక్షిస్తున్నా. అయితే వినండి అర్జున, ఎవరు దేనిని కోరక దేనిని ద్వేషింపక నిత్యకర్మలు చేస్తూ సుఖానికి ఉప్పొంగక దుఃఖానికి కూలిపోక ఆత్మనిగ్రహత కలిగి నిమిత్త మాత్రులుగా ఉంటూ వారు సంసారులైనను సన్యాసుల కన్నా శ్రేష్ఠు అని దీని భావం. ఓ అయితే నేను పెళ్లి చేసుకోవచ్చన్నమాట. మీకు చేసుకోవాలనంటే తప్పకుండా చేసుకోండి. మరి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోమంటారు? భారత స్త్రీ ధర్మాన్ని తెలుసుకుని ప్రవర్తించే సహనవతిని గుణవతిని రూపవతిని చదువుకున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. ఇవన్నీ మీ గుణాలే. మీ గుణాలని మీరే వర్ణించుకుంటున్నారే. చేసుకుంటే నిజంగా మీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నాలాంటి అమ్మాయి తెలిస్తే తప్పకుండా చేసుకోండి. అయితే ఇక నేను చైనా వెళ్ళడం మనిషి. ఏ మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతో పాటు నేను ప్రజలకు సేవ చేయాలి. నేను ఏమైనా పొరపాటుగా ప్రవర్తించానా? అయితే ఆలోచన పెళ్లి చేసుకుందాం. పెళ్లి సాంఘిక మర్యాదలకు సంబంధించిన విషయం అది. కనీ పెంచిన వాళ్ళ నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. దానికి విరుద్ధంగా నడుచుకోవడం చాలా పొరపాటు. అయితే మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి, ఆ ప్రకారమే నడుచుకుంటా. నా అభిప్రాయం మీరు చైనా వెళ్ళరు. తప్పకుండా వెళ్తాం. కానీ రాగానే మీరు ముందు వెళ్ళిరండి. ఈ భగవద్గీత దగ్గర ఉంచుకుని తీరిక సమయాల్లో దీన్ని చదువుతూ ఉండండి. అలాగే. మరి నన్ను మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతాను? చిన్న పిల్లాడిలాగా చిలిపి చేష్టలు చేసి ఎప్పుడు నవ్వందాన్ని కూడా నాకు ఇచ్చారు. వెళ్ళండి. చందమామా
కళ్ళని రాజా పోతంద మామా నీ కథలన్నీ తెలిసాయి ఓ చంద మామా నా చంద మామా చేస్తూ ఉంటుంది. అయితే ఈమె కూడా డాక్టరే అన్నమాట. అసలు డాక్టరే వద్దుంటుంటే నువ్వు మరో డాక్టర్ని తీసుకొచ్చావా? నాకు మందులు వద్దు మాకులు వద్దు కానీ మీ అమ్మాయిని తీసుకెళ్ళి. నీకు మందులు లేకుండానే ఆరోగ్యం చేస్తాను. ఏమిటి మందులు లేకుండానా? ఏమయ్యా మేనేజర్, మరి ఇటువంటి వైద్యం ఉందా నాకు చెప్పావు కదా ఏమయ్యా. అమ్మాయి డాక్టర్ గారికి కూడా సంగతి చెప్పమ్మా. డాక్టర్ గారు, వారి ఆరోగ్యం సంగతి నేను చూసుకుంటాను. మీరు అప్పుడప్పుడు వచ్చి చూసి పెడుతూ ఉండండి. అలాగే, నాకు కావాల్సింది కూడా వారి ఆరోగ్యమే కదా. మేనేజర్ గారు, ఇదిగో చిరంజీవికి తాళం చేసు. అమ్మ ఇలా ఒకసారి వస్తారా? చూడమ్మా, వారి ఆరోగ్యం ఇంత ఇదిగా పడవడానికి కారణం వారి అబ్బాయిని ఉన్న తండ్రి. అందుచేతే వాళ్ళ అబ్బాయి జ్ఞాపకానికి వచ్చే వస్తువులన్నీ ఆ గదిలో ఉంచి తాళం వేయించండి. ఆ గదిలకు మాత్రం తెరవకండి. పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూస్తాం. వాళ్ళు మరీ తింటువాళ్ళు తింటున్నాడు. చూసావయ్యా మేనేజర్ వీడి పొగరు. మీరు ఆవేశపడకండి.
నేను వెళ్ళి చూస్తాను. తప్పునైనా అవి తినకూడదు. సారీ, నా ఇష్టం, నేను తింటాను. నువ్వేరా నాకు చెప్పడానికి? మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి బాబు. దగ్గరకొచ్చా కొట్టానా? అమ్మాయి అమ్మాయి, వాడి దగ్గరికి వెళ్ళబోకు, మంచివాడు కాదు, కొడతాడు. మరేం భయం లేదు. ఏనాయన, నువ్వందరినీ కొడుతుంటావా? తప్పు కదా. మీరు తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళండి. ఏనాయనా, చాలా, ఇంకా కొడతావా? కొట్టావా? నేను చాలా బుద్ధిమంతుడి, పెద్దవాళ్ళని కొట్టడం తప్పని తెలుసుకున్నాం. అందుకని పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినాలి. జ్వరం చాలా తీవ్రంగా ఉంది, దా పడుకుని తినండి. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు కొట్టనమ్మా. తప్పమ్మా, క్షమించడానికి నువ్వేం తప్పు చేయలేదు బాబు. పడుకు, నిద్ర. చూడమ్మా, ఆ పుస్తకాలన్నీ సర్దు. అమ్మా, ఈ అమ్మాయిని చూశావా? ఈ పిల్లవారి ఆఖరమ్మాయి మూగడు. పాపం చిన్నతనంలోనే పాలపాప చిన్నెల వల్ల ఒక కాలు పడిపోయింది చూడమ్మా. ఈ కారణం బాగుపడుతుందమ్మా? ప్రయత్నిస్తానన్నా. రావచ్చు. స్వర్గమన్న వేరే కలదా, శాంతి వెలయు దుఃఖమే కాదా? స్వర్గమన్న వేరే కలదా, శాంతి వెలయు దుఃఖమే కాదా? సేవకన్న ధర్మము కలదా, ధర్మమన్నది ఏ కాదా? ధర్మమన్నది ఏ కాదా? స్వర్గమన్న వేరే కలదా. జగతిలోని జీవునకెల్లా సుగతి చూపు ప్రకృతి మాత. జగతిలోని జీవునకెల్లా సుగతి చూపు ప్రకృతి మాత. బలము నిలిచి నిలుపును నిన్నే, బ్రతుకు బాట నడుపును కానే. మాట నడుపును కానీ అర్థమన్న వేరే కలదా. బాబు గారు, శారదమ్మ గారు ఊరికి వెళుతున్నారండి. ఊరికా? అవునండి, ఆశ్రమం నుంచి ఉత్తరం వచ్చిందట రమ్మని. వెళ్ళిపోతే ఇల్లు ఎలాగయ్యా మేనేజర్? వెళ్ళకపోతే వీల్లేదండి, నేను వచ్చి చాలా రోజులైంది, నన్ను వెళ్ళనివ్వండి. ఇంకొక 10 రోజులు పట్టుంటమ్మాయి, కావాలంటే నాన్నగారికి నేను ఉత్తరం రాస్తాను. అలా కాదండి, అవసరం అయితే మళ్ళీ వస్తాను. నువ్వైనా చెప్పోయా మేనేజర్? నన్నేం చెప్పమంటారు బాబు? వెళ్ళమంటానుక నోరు రాదు, ఉండమంటానుక వీల్లేదు. వెళితే ఇక్కడ ఇల్లు పిల్లలు మొదటికి వస్తారు, ఉంటే అక్కడ వారి నాన్నగారికి ఇబ్బంది కలుగుతుంది. బాబు, నాకేం తోచడం లేదు, మీరే చెప్పండి. నన్ను మాత్రం ఏం చెప్పమంటావయ్యా? ఇంటి పరిస్థితి అంతా ఆమెకి తెలుసుగా. నీ ఇష్టం అమ్మాయి, అలాగే వెళ్ళరా. అమ్మా, నేను వస్తానమ్మా. నన్ను కూడా తీసుకెళ్ళమ్మా, నాతో వస్తారా? మీరు మీ నాన్నగారి దగ్గరే ఉండాలి. అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు. అవునమ్మా, ఇక్కడే ఉండు, లేకపోతే మేము వచ్చేస్తాం. రాము, ఏమిటి మంచుతను? నేను చెప్పినట్టు వింటానని చెప్పావా? అందుకని మీరు ఇక్కడే ఉండాలి, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. చూడు, జాగ్రత్తగా ఉండాలి, అల్లరి చేయకూడదమ్మా. పాప చూడమ్మా,
అమ్మాయి, నువ్వు చేసిన ఉపకారానికి ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఆపదను ఆదుకుని ఈ ఇంటిని చక్కదిద్ది ఒక తీరుకు తెచ్చావు. జీవితమే వ్యర్థం అనుకున్న మా చిన్నమ్మాయి తిరిగి జీవితాన్ని ఇచ్చావు. నీ మేలు ఎన్నడూ మర్చిపోలేదు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నా ధర్మం నేను నెరవేర్చాను. వెళ్ళొస్తానండి. బాబు గారు, శారదమ్మ ఎంత ఉత్తమురాలండి. అవును అవునని ఊరుకుంటే ఎలాగండి, నిజంగా ఆ అమ్మాయి ఇంట్లో ఉండటకని అమ్మాయి అండి. అవును ఏమిటయ్యా అంటున్నా? అదేనండి, కావాలంటే చంద్రయ్యని నేను ఒప్పిస్తాను. మీరు ఊ అనండి. పిల్లలా, ఆమెను కన్న తల్లిగా భావిస్తున్నారు. మీ అమ్మాయ బహుయోగ్యురాలు, చదువుకున్నది, నిజంగా ఇటువంటి ఇంట్లో ఉండదగ్గది. నువ్వు నీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుగా ఆలోచించకు. ధనం కన్నా గుణం ప్రధానమైంది. అమ్మాయి గుణగణాలు ఆ బాబుగారికి బాగా నచ్చింది. ఇంకా ఆలోచన ఎందుకు చంద్రయ్య? అనుకూలమైన సంబంధం. నువ్వు వెళ్ళి అమ్మాయిని ఒప్పించి సరేననిపించు, ఓ కుటుంబాన్ని నిలిపినవాడు అవుతాం. సాంప్రదాయమైన కుటుంబం, కాంతారావు గారు చాలా మంచివారు. అదీగాక నువ్వు వంటి వారికి ఎంతో అభిమానం. పిల్లలు నీ చెప్పు చేతల్లో మెరుగుతారు. ఆస్తిపాస్తులు నా లక్ష్మీ పుత్రులు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆలోచించవలసింది మనం ఈ రోజునిగా నిలబడగలిగామంటే వారి దయ్యనం మనం. ఆలోచించి చూస్తే ఇంతకన్నా మంచి అవకాశం కానీ మంచి సంబంధం కానీ మరొకటి రాదు. పైపించి ఒక కుటుంబాన్ని నిలబెట్టిందని అవుతావు. బాబు మీరు కూడా చెప్పండి. చంద్రయ్య, శారద చాలా యోగ్యురాలు. మీ మాట ఎప్పుడైనా కాదన్నదా? ఇంతకన్నా ఆమె మంచిని కొని చెప్పేవారు ఎవరున్నారు? మనం ఏమి చెప్పనక్కర్లేదు, ఆమెకు అన్నీ తెలుసు. నాకు ప్రాణం పోశారు, మీకు కృతజ్ఞత. మేమేం చేయలేదు, మనందరినీ దేవుడు కాపాడాలి. మీరు బాగుంటే మాకంతే చాలు. ఇంతవరకు నువ్వు నన్నేమీ అడగలేదు. నీకు ఇష్టమైంది ఏదైనా ఇవ్వాలని నా మనసులో ఉంది. ఏదైనా సరే కోరుకోశారు. నాకేమీ లోట్లేదు, అన్ని విధాలా నేను అదృష్టవంతురాలి. అలా కాదు, ఏదైనా సరే కోరుకోవాలి, లేకపోతే నాకు కష్టంగా ఉంటుంది. అయితే ఇరుగు పొరుగు వాళ్ళు మనం అందరం ప్రతినిత్యం ప్రార్థన చేసుకోవడానికి ఈ తోటలో రామ మందిరం కట్టించండి. తప్పకుండా శారద, మందిరం ఏమిటి, దేవాలయమే కట్టిస్తాను. మేనేజర్తో చెప్పి రేపే పని ప్రారంభిస్తాను. నమస్కారం నాన్నగారు. నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. పిల్లలంతా క్షేమంగా ఉన్నారమ్మా? రేపు శ్రీరామనవమి ఉత్సవాలకి నేను తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. ఇక్కడ నేను లేకపోతే ఒక్క క్షణం జరగదు. ఇంటిని పిల్లల్ని వదిలి ఎలా రా నాన్నగారు? అదేమిటి శారద, నువ్వు తప్పకుండా వెళ్ళు. నాన్నగారు శారద తీసుకెళ్ళండి, ఇక్కడ మాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ పిల్లల విషయం కూడా ఎవరూ ఏమీ చేయక్కర్లేదు, తయారు చేసింది మీ శారద. అలాగాదు, పిల్లలు మీరు కూడా రావాల్సిందే. నాకు రావాలనే ఉంది, కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం చాలా ఉంది. పోనీ పిల్లల్ని పంపిద్దామంటే వాళ్ళకు కూడా పరీక్షలు. శారదను మాత్రం మీరు తీసుకెళ్ళండి. శారద సాయంకాలమే బయలుదేరు, ఉత్సవాలు అయిన తర్వాత నిదానంగా రా. అలాగే.
టెలిగ్రామ్ ఫోన్ ప్లీజ్. మన చిరంజీవి గారు 4 రోజుల్లో మన ఇంటికి వస్తున్నారు బాబు. చిరంజీవి మన చిరంజీవి బాబు నీకేమి మట్టి పడలేదు కదా. అయ్యయ్యో నాకు మట్టి పడ్డే పోస్టర్ వాళ్ళకి మట్టి పడ్డా బాబు. ఇదిగో టెలిగ్రామ్ చూడండి. ఎవరికి కదయ్యా నాకు మట్టి పెట్టింది. నమ్మాలా నమ్మకూడదా? ఇలా ప్రతికారు ఎక్కడున్నారు? ఏం జరిగింది? ఏమిటి? ఇంతకాలం అస్సాం అడవుల్లో ఉన్నారటండి. విమానం నుంచి పడితే కొండ వాళ్ళు రక్షించారటండి. చిరంజీవి చిరంజీవి బ్రతికున్నారు. ఏ మేనేజర్ చిరంజీవి గది తలుపులు తెరిపించి అవన్నీ బాగు చేయించి అవన్నీ బాగు చేయించి ఇంకా మీరు మాట్లాడకండి. ఈ వార్త నేను ఆశ్రమానికి వెళ్ళి ముందుగా అమ్మగారికి నేనే చెప్పొస్తాను. మేనేజర్ నువ్వు అంతకంటే మాట్లాడకు. ఉత్సవాలు అయిన తర్వాత అమ్మగారు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత నేనే చెప్తాను. నేనే చెప్తానండి. కాదు నేను చెప్తాను. అంటే నేను చెప్తానండి. సరే చెప్పవయ్యా. సరే మీరే చెప్పండి. నేనే చెప్పవయ్యా. మీరే చెప్పండి. సుబ్బయ్య శేఖర్ బాబా బ్రతికి ఉన్నారా బాబు? శారద ఎక్కడింది? బాగుందా? ఆమెకేం బాబు లక్షణంగా ఉంది. ఉత్సవానికని మొన్నే వచ్చారు. అత్వారించి శారదకి పెళ్ళయిందా? పెళ్ళయిందిగా బాబు. చాలా అదృష్టవంతురాలు బాబు. గొప్ప సంబంధం అట. జీవిత సాగరంలో ఏదో భయంకరమైన తుఫాను చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. దాన్ని తట్టుకునే శక్తి నాకు ప్రసాదించు తండ్రి. భగవంతుని దయవల్ల బ్రతికి వచ్చారు. చాలా సంతోషం. సంతోషం ఒకరి హృదయంలో అగ్ని పర్వతాలు బ్రద్దలుతుంటే మరొకరి హృదయంలో సంతోష తరంగాలు తెలియాటం ఉంటాయి. శేఖర్ లోకానికి చీకటి వెలుగుల్లాగా మానవులకు కష్ట సుఖాలు కూడా సహజమే. వాటిని సమానంగా చూడగలిగితే జీవితంలో దుఃఖానికి తావే ఉండదు. శారదా చాలించు నీ వేదాంతం. ఇలాంటి మాటలకు నేను మోసపోయాను. నీ కపట నాటకం నేను ఇంకా తెలుసుకోలేదనుకున్నావా? శేఖర్ ఆవేశపడకు. అకారణంగా నన్ను దూషించుకో. అకారణమా? నన్ను పెళ్ళార్తాన్ని మాట ఇవ్వలేదు? లేదు లేదు. ఎంత అబద్ధం! విదేశాల నుంచి తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు లేనంటావా? శేఖర్ పొరబడుతున్నా. ఆనాడు కూడా పెద్దలున్నా పెళ్లి నిన్న వారిని చెప్పాను. శారద సూటిగా అడుగుతున్నాను, సరిగ్గా సమాధానం చెప్పు. నువ్వు నన్ను ప్రేమించావా లేదా? ప్రేమించాను. ప్రేమించావు కానీ పెళ్లి మరొకటి చేసుకున్నావు, అంతే కదా? ప్రేమించినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలనా సిద్ధాంతం? తల్లిని ప్రేమిస్తాం, తండ్రిని ప్రేమిస్తాం, దైవాన్ని ప్రేమిస్తాం, కన్న బిడ్డల్ని ప్రేమిస్తాం. ప్రేమ విశ్వవిశాలమైంది. ప్రేమే మానవత్వం. ఇక పెళ్లి విషయం అంటావా? అది సాంఘిక మర్యాదలకు సంబంధించిన విషయం కనుక నువ్వు కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. మరొక అమ్మాయి? శారద నేను మానవుని, రాక్షసుని కాదు. నాలో ఉన్నది హృదయం, పాషాణి కాదు. నా మాట నీ మనసు మార్చుకో. ప్రేమ సరిగ్గా అర్థం చేసుకుని నన్ను నీ సోదరిగా భావించు. శారద ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు. ఒకనాడు ప్రేయసిగా ప్రేమించింది, ఇప్పుడు సోదరిగా భావించబడుతున్నావా? అది నీ వంటి కపటికి వంచకురాలకి సాధ్యమేమో కాదు. నాకు మాత్రం సాచక్క ఇక్కడ నీ పక్క హృదయంతో కుళ్ళి కుళ్ళి తాపాల్సింది. అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నాతో పాటు నీ జీవితం కూడా నాశనం చెప్తాను. నీ హృదయంలో చిచ్చు రేపుతాను. నీవు నాలాగే జీవితాంతం కృషించి కృషించి నశించేలా చేస్తాను. నీ భర్తను నిర్వహించేస్తాను. ఆ చోట్ల పడింది చూసిన చిత్రాలు చేస్తాను.
చచ్చిన బాగుంది కానీ అలా జరగలే తాజా బతి వచ్చినందుకు సంతోషించగా విచారిస్తావరా వెరినాన్న అసలు ఎలా చచ్చిపోయావు మళ్ళీ ఎలా బతికావు చెప్పు ఏముందిరా నేను ఎక్కడి విమానానికి అస్సాం ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి నిప్పంటుకుంది ఇకప్పుడు నాకేమీ తోచక ధైర్యం చేసి కిందకు దూకా అంతే తర్వాత ఏం జరిగిందో నాకేం తెలియదు కానీ నేను గడ్డి కుప్పలో పడినాన్ని మాత్రం తర్వాత అక్కడి వాళ్ళు చెప్పారు మొత్తం చచ్చి బతికా అన్నమాట అరే మళ్ళీ సిగరెట్ మాలేట అవును రా ఇవాళ నుంచి మొదలెట్టుకున్నా మంచి పని చేసావు రాబా హ్యాపీ లేనప్పుడు ఏంటి అసలు అలవాటు చేసా లేదు కానీ మనసు ఏమీ పాకలేదు అయితే దానికి ఇదే మనం కానీ కొత్త కాదు అలాగే ఉంటుంది అలాడ అయిందా అద్భుతం పడం ఆనందం ఆనందమే జీవిత మకరందం అరే సాగర్ ఎలా ఉందా ఆనందం బ్రహ్మానం అరే అమ్మ ఆ ఫోటోలో నీ సిస్టర్ పట్టు ఉందమ్మా ఎవరా నీకు తెలియలే స్నేహితురాలు హలో తారా గుడ్ మార్నింగ్ మరి మరి జీపు పెంచి పులిహా చేయించావా అమ్మాయి తెలిసాడరా అయితే పెళ్లి చేసుకోవాలి పెళ్లి ఆడవాళ్ళని నమ్మకూడదురా చూడు పిల్లలు బండి తీసుకుంటున్నారు చూడు శారదా ఇదివరకు గదిప్పుడు చూడలేదుగా నువ్వు చూడు ఎంత కలకలాడుతూ ఉంది తిరుగు చూసావమని చిరంజీవిని చిరంజీవి శేఖరని కూడా పిలుస్తాడు చూడు ఎంత హుందాగా ఉన్నాడు బిఏ ఫస్ట్ క్లాస్లో పెసాడు ఇంత తిరిగిగలాడా ఇప్పుడైనా నా మాట కాదన్నాడు అనుకున్నావా చైనా వెళ్ళనన్నాడు కాదు వెళ్ళాల్సిందేనా వెళ్ళాడు ఎంత తిరిగిగలాడు అనుకున్నావు అరే ఏమిటి ఎలా ఉన్నావు ధన్యురాలు చిరంజీవి లాంటి కుమారుడు లభించాడు నీ పాదసేవ లభించింది ఇంతకంటే నాకు కావాల్సింది ఉంది కాదు శారద తల్లిలో నీలాంటి భార్య లభించినందుకు నేను నీలాంటి తల్లి లభించినందుకు నా చిరంజీవి ఇద్దరు తల్లి బాబు
అవును బాబు, నీకు అమ్మగారు వచ్చారు. ఆ తల్లి ఇంట్లో కాలు పెట్టడం తోటే ఇంటిని స్వర్గంగా తయారు చేసింది బాబు. చిరంజీవి బాబు, బాబు నాకేం మాట్లాడాలో తెలియటం లేదు. బ్రతికొచ్చాను, మళ్ళీ మేమంతా బ్రతికిన కనిపించింది. పిల్ల చూసా ఎంత అందంగా ఉందో, నేను పిల్లల్ని చూసా ఎంత శుభ్రంగా లక్షణంగా ఉన్నారు. దీనికంతటికి కారణం ఎవరో తెలుసా? విన్నాను మంచిగా. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాయన వెళ్ళి అమ్మకి నమస్కారం చేయి. శారద చిరంజీవి తిని అన్నా అన్నా విన్నావా.
చిరంజీవి గారు కాకినాడలో మోహన్ అనే స్నేహితుడితో కలిసి రాగుడు ప్రారంభించారటండి. రాగుడే, ఏమిటి వీడికి ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయి? శారదా, విన్నావా? వాడు డబ్బు కోసం రాసినప్పుడల్లా నువ్వు పంపమన్నాడు, ఆయన పంపించడు. ఇప్పుడు ఏం చేస్తారో చేయండి. వాడు నాశనం కావటమే కాకుండా మన వంశ గౌరవాన్ని నాశనం చేస్తున్నాడు. పరువు ప్రతిష్ట మంచి చెడ్డ అన్ని మర్చిపోయాడు. మీరు అనవసరంగా ఆవేశపడు. మేనేజర్ గారు, మీరు వెళ్ళి చిరంజీవిని వెంట పెట్టుకుని తీసుకురండి. చెప్తాం, కానీ ఈ పరిస్థితుల్లో వారు నా వెంట వస్తారమ్మా? నేను రమ్మన్నానని చెప్పండి, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వస్తారు. మీరు వెళ్ళండి. సరేనండి. శారద, రాగుడు గలవాటు పడిన తర్వాత ఇంకోడు బాగుపడతారంటావా? మరేం భయం లేదు, ఆ మూడు ముళ్ళు పడితే అతనే దారిలోకి వస్తారు. మీరు ముకుందరావు గారింటికి పురోహితుని పంపించి పెళ్లి నిశ్చయం చేయించండి. అలా చూస్తావా? కమాన్, నో ఫియర్. ఏయ్ గుండది, ఎందుకొచ్చా? ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళిపో. చిన్నబాబు గారు, ఓ మన మేనేజర్రా, రంగం మన గుర్తే. నాన్నగారు పంపించారా? లేదు, మరి అంటేనే అమ్మగారు మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నారు. అమ్మే, మీరు ఇంటికి రావటం లేదని ఆ తల్లి అన్నం తింటాం లేదు. చూసారా, నేను చెప్పలేదు, మా అమ్మ అన్నం తింటాం లేదు. వెళ్ళాలరా, వెళ్ళకపోతే మా అమ్మ కోపడుతుందిరా. వస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సచ్చిదానందాన్ని అలా ఉంటావయ్యా, మీ గౌరవం ఏమిటి, మీ ప్రతిష్ట ఏమిటి? మీరు వెళ్ళి ఆ నాటకానికి ఆధిపత్యం వహించడం ఏమిటి? ఏ నాటకానికి ఆధిపత్యం వహిస్తే తప్ప ఏదో సంఘ సంస్కరణ నాటకం అని చెప్పాడే ఆ హోల్డర్ గారు. వాడి శ్రాంతం చెప్పాడు, ఆ పనికి మాల నాటకానికి మీరు ఆధిపత్యం వహిస్తే తలమై వెంట్రుకులు ఉండవు. అలాగా సందేహం ఏమిటి? ఒరే గోపి, ఆ చేతికారు ఎందుకు ఎందుకు మోసం చేస్తాడు? వీడి సంఘ సంస్కరణ మంద. సచ్చిదానంద డబుల్ క్యారెక్టర్ బట్ సింగిల్ మిస్టేక్. అంటే గంప గయ్యాలి గురించి పాట పాడుతూ ఆకాశం తీసుకు చూస్తావే, గంప గయ్యాలి ఆకాశం ఉంటుందా? ఎదురుగుండా ఉంటుంది. నేనే గంపలకు నాకే చూపించి పాడాలి. గురు,
ఎవడరా మీ కోసం ఎవరో వచ్చారు గురు వీళ్ళేదని ఎంత అటకాయించినా వినిపించుకోకుండా తోసుకొచ్చేస్తున్నాడు గురు ఎవడు వాడు పొడుగ్గా ఉన్నాడు గురు ఒరే సేవక దేవ హద్దు మీరి నా అంతఃపురం నుంచి వచ్చిన ఆ దుర్మార్గుని వెడలగొట్టు చెప్తావు చెప్పు గురు గురు చెప్పబ్బా అరే నమస్కారం సార్ నన్ను కూడా వెళ్ళగొట్టమంటున్నావు నువ్వు సార్ కుర్చి ఈ పాడు నాటకానికి నన్ను అధ్యక్ష వహించమంటావు అధ్యక్ష పదవికి ఇంకో బటా చోటు చూసుకోపో పద్మ ఏం ఇక్కడికి వచ్చా బుద్ధికి రావలేదు ఏం లేదు నాన్న మరీ లేదు నెల్లాళ్ళ నుంచి రిహార్సల్ చేయించిన శ్రమ అంతా మోసం అయిపోయింది గురు ఏమిటి బాబు నిన్నంతా అమ్మగారు చెప్తే మళ్ళీ మొదటికే వచ్చారు డబ్బు కావాలా డబ్బు లేదు బాబు అమ్మగారు మీకు దమ్మిడి పోతున్నారు దమ్మిడి ఎవడ కావాలా 100 రూపాయలు కావాలి ఇచ్చే లేదు బాబు లేదు మీకు డబ్బు ఇస్తే అమ్మగారు కోపడతారు బాబు అమ్మగారు కోపడతారు అయితే డబ్బు వద్దు తాళాలు ఇచ్చి నేనే తీసుకుంటాను అమ్మలా కాపాడుతుంది చిరంజీవి నేను ఒక అద్దం చూడండి నేను ఎంత చెప్తే మళ్ళీ మొదటికి వచ్చావా చూడండి ఆయన సంసారం యొక్క బాగోగులు జ్యేష్ఠ పుత్రుడి మీద ఆధారపడి ఉంటాయి పెద్దవాని ప్రవర్తన మంచిదే అది చూసి చిన్నవాళ్ళు కూడా యోగ్యులవుతారు ఈ కుటుంబం యొక్క బాగోగులు నీ మీదే ఆధారపడి ఉన్నాయి బాగా ఆలోచించి ఏం చేస్తావచ్చి నిజం తెలుసుకున్నాను ఇక నువ్వు చెప్పినట్టల్లా చేస్తా సరేనాయన లేదు మంచి చెడ్డ వద్దమ్మ నాకు ఇప్పుడు ఆఖరిగా లేదు అయితే నిద్రపోనాయన పద్మ పద్మ సచ్చిదానంద ఎవరమ్మా నువ్వు నా పేరు సరే అండి ఎవరమ్మా ఇది ప్యారయ్య గారి అమ్మాయినా ప్యారయ్య గారి అమ్మాయిగా ప్యారయ్య గారి కూతురు ఉన్నట్టు నేను ఎప్పుడు వినలేదే అది ఎవరికీ తెలియదులేండి నేను చిన్నప్పటి నుంచి చిన్నాన్నగారి ఇంటికాడే పెరిగాను మొన్ననే మా నాన్నగారింటికి వచ్చాను అక్కడన్నంతే ఇక్కడన్నంతే గడప దాటెరగను ఎప్పుడన్నా పెడితే గుళ్ళోకి తప్పితే హరికథా కాలక్షేపానికి వెళుతుంటాను సచ్చిదానంద్ సచ్చిదానంద్ కూర్చోమ్మా కూర్చో పర్వాలేదు కూర్చోమ్మా కూర్చో మీ నాన్నగారు అదృష్టమవుతుంది మా అమ్మాయి ఉంది ఎందుకు భయము భక్తి లేదు మాట్లాడితే నాటకాలకు సినిమాలకు తుర్రుని పరిగెడుతుంది మాట్లాడే సచ్చిదాన అవునమ్మా హోల్డాన్ అని ఒక సుంటున్నాడు వాడు ఎప్పుడు మోసం చేసి మా అమ్మాయిని నాటకాలు తీసుకెళ్తూ ఉంటాడు దొంగ పీలుగా పాపం తిట్టకండి మనసు కుమ్మిలిపోతుంటుంది ఇప్పుడు ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావమ్మా గుళ్ళు హరిక చెప్తున్నారు పద్మం తీసి వెళదామని వచ్చాను ఇంతకు ఏం కథ రుక్మిణి కళ్యాణం పిలిచారా అవునమ్మా నీ స్నేహితురాలు సరోజ నిన్ను పిలవడానికి వచ్చింది సరోజ సరోజ ఎవరు ఈమె సరోజ కాదు నాన్న సరోజిని ఆయన ఇప్పుడు అంతా సరోజ అంటారు ఆవిడతో వెళ్ళి రుక్మిణి కళ్యాణం ఉందా వద్దు నాన్న నాకు రుక్మిణి వద్దు కళ్యాణం వద్దు ఏమే పద్మ నాడగారికి అయితే వెళతావు అడుగు అలా అడుగు బుద్ధి వచ్చేలా అడుగు నీ స్నేహితురాలు చూసేనా బుద్ధి తెచ్చుకోలే వద్దు నాన్న ఇప్పుడు వెళ్ళమంటావు తర్వాత పెడతావు
ఏమండి మీ అమ్మాయి కాలక్షేపానికి వెళ్తే తిడతారా? అయితే నాడగలకు పంపించుకోండి, నాకెందుకు, నేను వెళ్తాను. సచిదా ఉండు అమ్మా, ఉండు 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 ఉండి ఉండు. నాటకాలు అయితే నీకెంత అసహ్యం, నాకు అంతే అసహ్యం. పద్మ వెనక ముందు ఆలోచించుకా, వెళ్ళు. నాకు భయం వేసుకోండి నాన్న. అదేమిటి పద్మ, మనమే సినిమా చూడబోతున్నావా, నాటకం ఆడబోతున్నావా? భక్తికి ముక్తికి భయం ఎందుకు, పిచ్చిదానా? అన్నిటికీ నీ ఉన్నానే రావే. ఇప్పుడు అలాగే అంటావు, రేపు మా నాన్న కోపడితే నువ్వేమైనా వచ్చి అడ్డుకుంటావా? నేనెందుకు కోపడతానమ్మా, నేనే అప్పుడు చేస్తున్నా. నీకు తెలియదు నాన్న, నాకంతా తెలుసు. తీసుకోమ్మా నాన్న, తర్వాత నన్ను కోపడకూడదు. సచ్చిదానం, నన్నేమో అనకూడదు. సచ్చిదానం నాన్న, వెళ్ళొస్తానన్నా. సచ్చిదానం నాన్న, వస్తానన్నా. సచ్చిదానం. ఓహో కరే గారా, రండి రండి కూర్చోండి రండి. ఏం రావడం, ఏం కూర్చోవడం? ఇవాళ పత్రిక చూసారా? ఏమిటో విశేషాలు? ఇవాళ నాటకంలో మీ అమ్మాయి కూడా నటిస్తున్నట్టు పేపర్లో ఉంది. చూపించాడు మా అమ్మాయి ఏంటి నటించడం ఏంటి? ఇప్పుడే కదా మీ అమ్మాయితో కూడా కళాక్షేపానికి వెళ్ళింది. మా అమ్మాయా? నా కూతురు ఎక్కడుందయ్యా? మీ కూతురు లేదు? మరి ఆ వచ్చిన అమ్మాయి ఎవరు? ఇంకెవరు? ఆ గోల్డ్లోనే అయి ఉంటాడు. అరే వీడి సీగర ధరగా ఎంత పని చేశాడు. మరి గోపి చేతిగా తీసుకురా. ఇంకేం పరువు, ఇంకేం ప్రతిష్ట? సచ్చిదానందం. అరే రే రే గురు గురు, గొప్ప పులిగిపోయింది గురు. ఏమిటి హీరోయిన్ అన్న అగ్గే పోయిస్తున్నాడు. సత్యం అవును. ఇప్పుడు ఇప్పుడు పోదు కదా. వాయిస్ సెకండ్ ఏడి ఏడి హోల్డర్ గారు, పురాణ కలెక్షన్ పోనాడు. పురాణ కలెక్షన్ దొంగ పీనుగా. దొంగ పీనుగా సోదరి సోదరి మొండారా, ఇవాళ ఈ నాటక ప్రదర్శనకి అడ్డ శివాసన ఉంటి శ్రీ గోవిందరావు గారు వీడే. సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపులు, గొప్ప సంఘ సంస్కర్తలు, నాటక కళాభివృద్ధిని నిరూపించడానికి సరాసరి ఏకాయకి చిన్నగా రంగస్థలం మీదకి వచ్చి మాకెంతో సంతోషం చేకూర్చిరి. ఏమిట్రా ఏడు పంత హోల్డాన్, మీకెందుకు మీరు ఊరుకోండి. పని తొందర వల్ల ఆలస్యంగా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ క్షమాపణ వేడుకుంటున్నారు. ఏది ఆనంది, సచ్చిదానంద స్వరూప గోవిందరావు గారికి ఇంకోసారి ఇంకోసారి చాలు. దయచేయండి అలా కూర్చోండి. నిజం చెప్తున్నాను, నేను తాగలేదు సార్. అది తెలుస్తూనే ఉంది. ఏమండి చదువుకున్న వారు మీరు కూడా ఇలా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎలా చెప్పండి? తప్పే సార్. సార్ మీ మీద ఒకటి సార్, ఇక తాగలేదు సార్. అదంతా అక్కడ చెప్పారు కానీ నడవండి. భయందురా, జైల్లో పడి చావని వాడు నా కొడుకే కాదనుకుంటాను. ఎంత డబ్బు ఎంత డబ్బు ఎంత డబ్బు, ఇంతకాలం నుంచి వృధాగా ఖర్చు పెడుతున్నాడే. 500 కాదు, 5000 ఇచ్చి విడుదల చేయిస్తే మాత్రం వాడు బాగుపడతాడా? ఎంతకాలం చేయగలం, ఏమని చేయగలం? అలా అని విడిపించడం మానేస్తారా? మానకపోతే ఏం చేయమంటావు? వాడు బాగుపడతాడా నాశనప్పుడు? అలా అనుకోండి, ఈసారి చిరంజీవి తప్పకుండా బాగుపడతాడు. మీరు వెళ్ళి చిరంజీవిని విడిపించి తీసుకురండి. మేనేజర్ గారు మీరు కూడా బాబుగారితో వెళ్ళి. సరేనా శారదా, ఇడుగో నీ కొడుకు, తీసుకురామన్నావు తీసుకొచ్చాను. ఇదంతా ఏమిటి? తర్వాత చెప్తా, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. నీతో మాట్లాడి బేబీ. వెళ్ళిపోతున్నారు. అవును, నువ్వు ఒక్కడివే కాదు,
నాకింకా ముగ్గురు పిల్లలు ఉన్నారు, దైవ సమానులైన భర్త ఉన్నారు, తరతరాల నుంచి వస్తున్న వంశ గౌరవం ఉంది. మేము కాయ కష్టం చేసైనా మా బిడ్డలు మేము పోషించుకోగలం. ఇక ఇల్లు అత్తంతా నీ నీ స్నేహితులు పిలిపించుకుని నీ ఇష్టం వచ్చినట్టుంది. కానీ ఒక మాట, నువ్వు ఇలాగే సంచరిస్తూ ఉంటే నీ ఆస్తే కాదు నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. అప్పుడే స్నేహితులంతా నీకు దూరం అవుతారు, చివరికి నిన్ను పలకరించే వాళ్ళు కూడా ఉండరు. ఆ సమయంలో నేను నీకు అమ్మ ఉన్నదన్న మాట మర్చిపో. ఎక్కడికి వెళ్ళదమ్మా, మీరు పొరపాటు చేశారమ్మా, ఇంకెప్పుడు తాగదమ్మా, తాగదు, నా మాట వినదమ్మా. తాగిన వాళ్ళ మాటకు ఇంకా అమ్మ అబ్బా అమ్మ నాన్న నాన్న అమ్మతో తెలియదు చెప్పండి, నాన్న నాన్న చెప్పినట్టుగా వింటానమ్మా, ఇంకెప్పుడు తాగినమ్మా, ఇంకెప్పుడు ముకుందరావు గారింటి కబురు పంపి లగ్నం నిర్ణయించి చిరంజీవికి పెళ్లి ఏర్పాట్లు చేయించండి. అమ్మ చెప్పినట్టు చెయ్యి, వెంటనే కబురు పెట్టు. అన్నం తిన్న తర్వాత చిరుదులు తింటే ఆరోగ్యం పాడవుతుందని అమ్మ చెప్పింది. ఇదిగో బావా, ఇక మీ విషయం, మీ ఆరోగ్య విషయం, అన్ని బాధ్యతలు నావి. ఆరోగ్యానికి ఇది మంచిది కాకపోతే తిండం మానేయండి. ఈ మంచి అవును అమ్మ కూడా చెప్తూ ఉంటుంది, పడుకోబోయే ముందు పళ్ళు తింటే మంచిదని. అదిగో నేను చెప్తే మళ్ళీ ఎవరో చెప్పారంటారే, ఇక మీరు మాట్లాడితే నా గురించే మాట్లాడాలి, మరొకరు పేరు ఎత్తితే నేను ఒప్పుకోను. అంతా బాగానే ఉంది కానీ తరలా, కొంచెం కోపం తగ్గించుకోకూడదు. ఓ బావా, నేను ఇప్పుడే లేచా, నేను ఇంకా మొహం కడుకోలేదన్నమాట. అన్నయ్య లక్ష్మి వదిన వారు ముట్టుకోకండి, నన్ను అమ్మా. తరల ఆడవాళ్ళు 5 గంటలకే లేచి పనులన్నీ చూసుకోవాలి, నాకు అలవాట్లేదు. పోనీ రాత్రి సమయానికైనా రామ్మా, నాకు భర్తే ధైర్యం, ఇతర దైవాన్ని కొలిచే పని నాకేం లేదు. ఏం బాబు ఇంకా లాభం లేదన్నా, చెప్పు మేలు ఎన్ని గంటకు వస్తుంది, ఏ ఎక్కడికి వెళ్తావు? వైకుంఠానికి. 50 రూపాయలు విలువితే నీ జన్మ ఎందుకు నాన్న, నా తలకాయ మేరకని పెట్టేసాను అంతే. అది నాయన ఇంతకు ఏం జరిగింది రా? అది కాదు నాన్న, ఇవాళ నాటకాన్ని తెలిసి డబ్బు లేక బట్టలు కుట్టించుకుంటాను, వంక పెట్టి అమ్మ 50 రూపాయలు పెడితే చడమాడ తిట్టి కొట్టకుండా అడక్కడక్క మనిషి పెరిగేవుగా. పోనీ నాన్న నీ దగ్గర ఉంటే నాన్న. నా దగ్గర ఎక్కడుద్దురా, నీ డబ్బు మొహం చూసి పాటికి వెళ్ళుకుంటే. పోనీ అమ్మ అడిగి నాకు. అయ్యో తండ్రి నీకే ఇబ్బంది నాకిస్తుంది రా. అప్పని నేను ఆలోచన చేస్తా చేస్తావా? ఏమిటి అమ్మ, కేశు ఏ ఇవాళ ఒకసారి వెళ్ళి అమ్మాయిని చూసేద్దాం అనుకుంటున్నాను. అయ్యి నా మర్చిపోండా, నేనే ఎన్నోసార్లు అనుకుంటాను మిమ్మల్ని వెళ్ళి అమ్మాయిని చూసిరమ్మన్నామని. తప్పకుండా వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళండి. అమ్మాయికి ఏదైనా తీసుకెళ్తాను, నీ దగ్గర ఒక 50 రూపాయలు ఉంటే ఇస్తాను. 50 రూపాయలేనా? అరగాను మీకు ఊరు ఎలా వచ్చిందండి? 100 రూపాయలు ఇస్తాను తీసుకెళ్ళి. అమ్మాయికి పళ్ళు
బిస్కెట్లు బట్టలు ఇవన్నీ కొంత తీసుకో. తెలిసిందా? డబ్బు జాగ్రత్త వెనకనిచ్చి చూసుకుంటా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. కదిలోకి రావడానికి చిక్కగా ఉంది. ఏమిటి గోళ? ఏమిటా గలంతు? వదిన వచ్చిందిరా. ఏమిటా బాబుడు? నీకే మా అన్న చెప్పారు, మేము పాడుకుంటున్నాం. వస్తే లక్ష్మి లక్ష్మి, నువ్వు వాడితో సమానం గడుస్తున్నావా? భోజనానికి వెళ్ళైంది, రావే. నాకు ఆకలి కాలేదు. నువ్వు రాము. నాకు ఆకలి కావట్లేదు. ఏ లక్ష్మి, రామంటే రాము, రామంటే రాము, రామంటే రాము, రామే రాము, రామంటే రాము, రామే రాము, రామంటే రాము. ఏమిటా అల్లరి? తప్పు కదా, వదిన అలా అనొచ్చిన వదిన అంటే తల్లితో సమానం. ఇక తాలించి లేవండి భోజనాన్ని. ఏమిటి చిరంజీవి, నువ్వు బొత్తిగా చిన్నపిల్లాడు అయిపోతున్నావు. అదే నేనేం చేయలేదమ్మా. ఒరే రాము, భోజనానికి పోదమా? పోదము పోదము పోదమా, ఇక పోదమా, భోజనానికి పోదమా. నల్లని పున్నమి వెన్నెలలోనే ఒళ్ళు దహించే వేడి ఎందుకు తెలియదుగా, తెలియదుగా, కీలక మేదో తెలియదుగా, 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 కీలక మేదో తెలియదుగా. అల్లరి కిల్లరి చేతలతోనే అందరి కళ్ళు మూయలేవని తెలిసినదా, తెలిసినదా, చేసిన తప్పు తెలిసినదా, 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 చేసిన తప్పు తెలిసినదా. నాటకమంతా భూటకమైతే జాతకమే మనకి ఎదురు తిరిగితే నాదే నా తప్పు, అసలే బాధెందుకు చెప్పు. నల్లని పున్నమి వెన్నెలలోనే ఒళ్ళు దహించే వేడి ఎందుకు తెలియదుగా, తెలియదుగా, కీలకమేదో తెలియదుగా. ఒకటే మార్గం, అదే ప్రేమ మార్గం, మనకు అదే రాజ మార్గం. మా అమ్మాయి బాటు ఉంది బాటంటే అలా ఉండాలి. మన తీయని కలలన్నీ మన ప్రేమ హాయిగా సాగును, మన ప్రేమ మీరొకరు అమ్మాయి ఉంది బాగా మన ప్రేమ అమ్మాయి పాట గది తలుపులు వేసుకొని నువ్వేం చేస్తున్నావు? పాట పాడుకుంటున్నానన్నా. పాట నేను విన్నాను, మరి ఇంకో గొంతుకు కూడా వినిపించిందే? అది అది ప్రతిధ్వనన్న, ఈ గది మారమవుతుంది. ప్రతిధ్వన? మరి మన మాటలు ప్రతిధ్వనించడం లేదే. అది అది ఇక్కడ లేదన్నా. ఆమూలంగా అయితే దాన్ని చచ్చే వదిలిపెట్టకూడదు.
ఎక్కడ చూడండి, వినడంతోనే సరిపోయా. ఎవరది ఎవరది? రా బయటికి, రా బయటికి. వస్తావా లేదా? ఏమై ప్రతిధ్వని ఎలా ఉంది? ఉక్కిరిపిక్కిగా ఉంటది. ఉక్కిరిపిక్కిరా, చూడండి నేను చేస్తాను. మీరే వచ్చేసారే ప్రతిధ్వని. తుమ్ములు అండి, తుమ్ములు. పలుషం పట్టింది కదా పలుషం. ఏమిటండి ఓయ్, మీరు తుమ్ముతున్నారు, మీ బీరువా తుమ్ముతోంది. చూడబుద్ధి మీ ఇంటికే పలుషం పట్టినట్టుండే. సచ్చిదానందం రే గరదే, నువ్వా? ఏమిట్రా గడిపిడా? ఈ హోల్డర్ మీకు ముందుగానే తెలుసా ఏమిటి? బాగానే ఉంటుందండి, వీటి నా కుమారుడు. వీడికేగా మీ అమ్మాయిని అడిగాను. చెప్పలే మరి మొన్న నాటకంలో మన అబ్బాయిని చెప్పలేదే. మీరు మాత్రం మీ అమ్మాయిని చెప్పారా ఏమిటి? మొత్తం మీద బలే నాటకం. సచ్చిదానందం అమ్మాయి, ఏది మామగారి కాళ్ళకి నమస్కారం చేయి. సౌభాగ్యం దీపో. మీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్పలేను. మీలాగా నాకు ఎక్కడక్కడ వప్పించి నచ్చ చెప్పడం చేత కాదు. మీరంటే చదువుకున్న వాళ్ళు, మేమేం చదువుకున్నావా చేసామా? చదువుకి సంస్కారానికి సంబంధం ఏముందమ్మా? అయితే నేను చదువుకున్న సంస్కారాలు నేను మూర్ఖురాలి అన్నమాట. నేను అలా అనలేదమ్మా. అనేదనేసి లేదని పైగా అబద్ధాలు అంటారు ఎందుకు? వరుణా, మా అమ్మని ఏమనంటే నీ పెద్దరికి ఉండిపోతుంది, జాగ్రత్త. మీరనేది కాకుండా పిల్లల చేత కూడా అనిపిస్తున్నారన్నమాట. సరే, ఇదేదో వారినే కనుక్కుంటాను. అసలు నన్ను ఇంకా ఉండమంటారా పోమంటారు? ఏమండి, నన్ను ఇంకా ఉండమంటారా పోమంటారా? ఏమిటా మాటలు? మీరు నన్ను ఇంత తేలిగ్గా చూడబట్టే అడ్డమైన వాళ్ళకి లోకి వెళ్ళిపోయాను. ఈ ఇంట్లో నేనంటే ఎవరికి గౌరవం లేదు, నా మాట అంటే ఎవరికి లెక్కలేదు. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్తే వినేవాళ్ళు సరిగ్గానే వింటారు. అందుకే చెప్పేవాళ్ళకు మనసు నోరు మంచివి కావాలంట. అయితే నా మనసు నోరు మంచివి కావాలన్నమాట? అన్నమాట ఏమిటి, ఉన్నమాట కూడా అది. ఎక్కడికి పోతాయి అమ్మ గుణాలు? ఇందులో మా అమ్మ ఏం చేసింది? మీ అమ్మ కంటే కూడా మంచిదే. నోర్బాయ్, మా అమ్మకు మీ అమ్మకు పోలిక తెస్తున్నావా? నక్కకి దేవలోకానికి సంబంధం ఎక్కడ? తర్వా, నువ్వు ఇంట్లో ఉండాలంటే అధికారం చలాయించాలనే మాట విడిచిపెట్టి ఒక ఇంటి కోడలు నుండి సంచరించు, లేకపోతే నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు. అంతేనా? అంతే. ఇవ్వమ్మా, నువ్వు ఇచ్చిన లిస్ట్ అయిపోయింది, కౌంటర్ పిల్లలు సెర అయిపోయింది, నా చెయ్యి కూడా పడిపోయింది, ఈ లిస్ట్ కూడా అయిపోయింది. రాయని శిబిరాలు కూడా లేదండి. నాన్న తరపు ఇంకా రాలేదమ్మా. ఆయన వాళ్ళకి కాని వాళ్ళకి రస్తే అంతా వచ్చి కూర్చుంటారు, తర్వాత రాయిద్దాంలే. తర్వాత ఎప్పుడమ్మా? ఎల్లుండి కలిగితే పెళ్ళి. అందుకే ఎల్లుండి రాయిద్దాం ఉంటున్నాను. వద్దురా, మీ అమ్మ కోపడుతుంది. ఇది తెలియదు నా, పర్వాలేదు. ఇచ్చిందన్నా పౌండ్రీ వెళ్ళదే. ఏనన్నా? మహారాజశ్రీ చెప్పు. పెట్టి లోపల తగలేదా? ఏమిటమ్మా, చెప్పకుండా చేయకుండా హఠాత్తుగా వచ్చేసావు. ఇంకేముందన్నా? మొక్క నుంచి తెలవడంలే, అక్కడ యుద్ధం చేసేటట్టుంది. ఏమమ్మా? అవునన్నా, ఆ రాక్షస ఇంట్లో ఉన్నంతకాలం నేను ఒక క్షణం కూడా అక్కడ ఉండలేను. ఎవరు?
శారదక్క. మరి ఇంకెవరు? అవునులే, ఆమె నీలాంటి రాక్షసులకి రాక్షసులాగా కనబడుతుంది, కానీ మానవుడికి మాత్రం దేవత. దేవత కాదు, దెయ్యం. నాకు నా భర్తకు ఏర్పాటు చేసి నా సంసారాన్ని ఇచ్చించి పెట్టింది దేవత. దేవత పోని బాబుతో చెప్పకపోయావు? అయ్యో, అంత మాత్రం అయితే ఇక లేదేమిటి? ఆయన ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ 24 గంటలు ఆవుకొంగు పట్టు తిరుగుతుంటే నా మాట ఎక్కడ వింటారు? చూడు తరలా, నా మాట విని నువ్వు పంచే బావా. ఎలా అయితే అమ్మ అమ్మ అంటున్నాడు, అలాగే నువ్వు కూడా ఇక్కడ మన అమ్మను మర్చిపోయి అత్తయ్య అత్తయ్య అని చూడు. 2 రోజులు నీ కాపురం ఎలా తగ్గబడుతుందో. చాలే చెప్పచ్చు, నేను నరకంలో ఒక క్షణం కూడా ఉండలేదు. అయితే నువ్వు ఇక్కడ కూడా ఒక క్షణం ఉండను లేదు, పో ఇంటికి. ఎడొక్కమ్మా ఎడొక్క. మరే విన్నానమ్మా విన్నాను, అంతా విన్నాను. ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకున్నాను. ఆ సంబంధం వద్దు మొర్రు అంటే విన్నావా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు. ఎందుకు ఏడుస్తావు ఎడొక్క? మీ అమ్మ బతుకున్నంత వరకు నీకేం భయం లేదు ఎడొక్క. ఇదిగో అమ్మా, నువ్వు ఇలా ఆలోచించే దాన్ని తీరి తీసుకొచ్చావు, మర్యాదగా దాన్ని అడిగి దాన్ని పంపించు. ఏమిటా కాట అమ్ముతున్నావు? మీ తండ్రి కొడుకు కలిసి నా కూతురు గొంతు కోసం చాలక ఇంకా ఆడిపోసుకుంటున్నారా? అది కాసేపు చాలండి, అది కాదు ఇది కాదనుకుంటున్నాం. ఇదంతా మీరు చేసిందే, మీ చెల్లెడు కొడుకు కోసం నా కూతురు అన్యాయం చేశారు. ఇదంతా మా కర్మ. పదమ్మా పదేసు. ఏదో పద్మ, ఎంతసేపు నువ్వు వచ్చి? నేను ఈ నాటక రచనలో పడి నేను చూడలేదు. ఇంకో నాటకం ఏం చేద్దాం? బయట ఆడిన నాటకం వల్ల ప్రయోజనం కలగదు, అందుకని మనం ఈసారి ఇంట్లోనే నాటకం ప్రారంభించాలి. నువ్వు నాయకురాలివి, నేను నాయకుణ్ణి. ఈ దెబ్బతో అమ్మ గయ్యాలితనంతో వదిలిపోయి నా జ్ఞానోదయం కలిగాను. అయితే నేనేం చేయాలి? ఏం చేయాలి? అమ్మని ఎదిరించి నేను చెప్పినట్లా చేయాలి. అయ్యో వద్దండి, అత్తగారంటే అమ్మతో సమానం, అలాంటి వారిని ఎదిరించడం మంచిది కాదండి. నేను చెప్పినట్టు చేయవా? వద్దండి. నా మాట వినవా? అయ్యో వద్దండి. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని, అందుకని నా జాగ్రత్తనే పడ్డాను. ఇదిగో కాలపొట్ట విషయం, ఇది తాగి నేను చచ్చిపోయి తిన్నగా యమధర్మరాజు పడిపోతాను. ఇదో వచ్చుతుంటుంది యమధర్మరాజ. ఓ యమ వచ్చుతుంటుంది. ఓ ఇది మీ మాట వింటానండి, మీరు చెప్పినట్లే చేస్తానండి. అక్కర్లేదు, నువ్వు చెప్పినట్టు చేయక్కర్లేదు, నా మాట వినక్కర్లేదు. అయ్యో తప్పకుండా వింటానండి. వింటావా వింటావా? అయితే సరే, నువ్వే మనసులో పడుకో, నేను ఆ సోఫాలో పడుకుంటాను. మనం ఈ నాటకంలో విజయం సాధించే వరకు నువ్వు ఇక్కడ, నేను అక్కడ. అదేమిటండి, మీరే మంచం మీద పడుకోండి, నేనే సోఫాలో పడుకుంటాను. ఇల్లు జాగ్రత్త. నువ్వు కూడా పది లక్షలు వస్తే ఎంతో బాగుండేది. మీరు వెళ్ళిద్దరు అన్నట్టు రాపడి పుస్తకాలు చేస్తా చేస్తాను. గణపతి నా ఉత్తరాలకు వెంటనే రావిస్తావు కదా? ఇస్తాను అన్న. రాము కూడా భద్రాచల రాముడికి అప్పగించి భద్రంగారా నాన్న. పద్మ పిలుస్తారమ్మా. హలో పిలుస్తాను. మంచిదమ్మ గారు భద్రాచలం బాగుందనుకుని మా నాన్నగారు ఎక్కడ ఉండిపోగలరు, దగ్గర తీసుకురండి. లాక్కురాను. చూడు అక్కడ కాస్త మొత్తం మొత్తగా ఉన్నట్లేదు, ఏదో మప్పు మప్పుగా ఉంది. చూడమ్మా పద్మ, ఖర్చునా గుడిస్తే మొహం చూసి బొట్టేటంలో ఉండాలి. అది బతి ఏంటి అయినా మంచి పనికత్తే కాదు మరి, నేనే చేసేదాన్ని. మా నాన్న ఎంతో మెచ్చుకునేవారు నాకు నిలుటమ్మని సంగతి. నువ్వు చాలా మంచిదానవు. కాలు పని అయిపోయింది, నీ మేడం కళ్ళు మేడం కూడా కప్పు చుట్టేమ్మా. అమ్మా 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 వంప ముంచేసావమ్మా, ఇప్పుడు ఎలా? నేను ఏం చేయనమ్మా? ఏం జరిగింది? ఏం జరగాలమ్మా? జరగవలసినది జరిగింది. ఇవాళ ప్రొద్దుతులు ఎవరు మొక్కించాను, నా పేద పూడింది. ఇప్పుడు ఎలా? అయ్యో అయ్యో ఏం చేయనమ్మా? అమ్మా అమ్మా ఇప్పటికైనా తెలిసిందమ్మా వార సంగతి. ఇలా మెత్తగా ఊరుకుంటే రాసి చంపాను పెట్టాలి.
అందుకని మా నాటకం ప్రారంభిద్దాం పద. అయ్యో వద్దండి, పెద్దవాళ్ళు ఎదిరిస్తాం, నా వల్ల కాదండి. నీ వల్ల కాదు, సరే నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. యమా యమా ఆగండి ఆగండి, ఆ పని మాత్రం చేయకండి, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను చెప్పండి చేస్తావా? లేదా లేదా నా మాట వింటారా లేదా? నేను చెప్పినట్టు చేస్తారా లేదా? ఏమిటి నీ మాట వినాలా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన 24 గంటలు నీ పాదం దగ్గర పడి ఉండాలా? ఏ ఉంటే అంత మాత్రానా? మిమ్మల్ని ఎవరు నౌకరు అనుకోలేండి. అయ్యో జారిపోతున్నావు పద్మ, జారిపోతున్నావు. యమా 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 మీ నాన్నగారు చూడండి, యమ చెప్పినట్టల్లా వినలేదు. అంత మాత్రానా? ఆయన యమకు నౌకరయ్యారా? ముందు మీరు నా భర్త, ఆ తర్వాత మీ అమ్మ కొడుకు. హోల్డన్, నీ ఇష్టం వచ్చినలా మా అమ్మంటే మాత్రం నేను కొడుకు. నేను ఎవరినో తెలుసా? మగవాణ్ణి అంటే మాగాన్ని. నేనేమన్నా తెలుసా? ఆడదాన్ని, ఆడదాన్ని. అబ్బో ఆగం చాలా వరకు ముందుంది, ఉండు మా అమ్మతో చెప్పి నీ పని పట్టిస్తాను. రావాలి రావాలి. యమా యమా అమ్మా అమ్మా విన్నావా దాని మాటలు? వద్దంటే దాంతో ఇంటి చాకరీ అంతా చేయించు. చూడు అది ఇప్పుడు నన్ను ఎలా ఎదిరిస్తుందో. అమ్మా సిగ్గుతో నీతో ఎంతకాలం చెప్పలేదు కానీ అది నాతో ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా? అదే చాలా మందమ్మా, పోనీ ఎవ్వరు లేరు కదా చూడండి. మరోసారి ఒట్టు పెట్టమని చేశాను, ఇంకోసారి కాలిజోళ్ళు పాలిష్ ఏముందమ్మా చేశాను. ఇది లేపటి నుంచి తను నెత్తి మీద ఎక్కుని ఊరంతా ఊరేగమంటుంది, ఊరేగాలి. అయ్యో అంతా ఉట్టిదండి. ఒట్టిదా విన్నావమ్మా? మా మా యమా కాదు చూడమద్ద నాటకం, అంతలోనే పాపు అంతలోనే విచారం. చీదరు మీద ఏమే ఆడదాన బావు, సిగ్గు తెరలేదు, అత్తచేత చేయించి అసలు పనులైంది. గొడనమ్మా ఆ మాట దానడకే అదే మాట నిన్నడుతుంది, నీ మర్యాద కూడా తీసేస్తుంది. తీసేసింటే తీసేయి అమ్మా యమా మా అమ్మా. మీరు మాత్రం మీ భర్తను పూజిస్తున్నారా? అడ్డమైన చాకరీ చేయించడం లేదు, నౌకర్ కదా నీచమే చూడటం లేదు. నోర్మై చూస్తున్న కొద్ది మరి స్థుతి మించిపోతున్నావు. అత్తగారంటే బొత్తిగా భయం లేదే? చాలేవే మహారాణి, నువ్వు నీతో చెప్పొచ్చా? నీ భావతో ఎవరు తెలుసు అనుకున్నావే? అత్తగారంటే నువ్వు ఎంత భయంగా ఉంటావో ఊరు వాడ అందరికీ తెలుసు. తల్లి పుట్టిల్లు మేనమావకే చెప్పటం. ఓల్డాను పద్మ అద్దం విడిపోతున్నావు, ఇవి నా ఇంట్లో ఒక క్షణం ఉందనుకోలేదు. ఫోన్ ఇప్పుడింటికి పెట్టి పెట్టుకుని అలా పోయేదాన్ని నేను కాదు, నీ ముత్తుల చెల్లెమ్మ అత్తారింట్లో చీ అనిపించుకుని పుట్టింటి కొంచెం బయటాయించింది. చెల్లె నిన్ను కూడా ఎలా తీసుకొస్తుందో. ఏంటేంటి అన్నయ్య ఇదంతా నా కర్మ, ఏదో పుట్టింట్లో సుఖపడదామని వస్తే ఇలా జరుగుతుందని కళ్ళ కూడా అనుకోలేదు. ఊరుకోమ్మా ఊరుకో, నీ చుప్పనకు పప్పనే పప్పను ఏదే ఇందా అడిచి పేరు ఏది పేరు ఇప్పుడు పేలే. వండనమ్మా వండనే, నేను దగ్గరికి వెళితే అది ఆ బల్లేశ్వరి కొట్టేస్తుంది. అదో బల్ల దగ్గర పెడుతుంది, తీస్తుంది బెల్ల తీస్తుంది. యమా యమా విసిరేస్తుంది విసిరింది. చాలు చాలు అంతే చూసామా, ఇంత చేసి ఏం ఎరగనట్టు ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వండనమ్మా ఈ ప్రశ్న నాన్న అడిగాను చూడు, ఈ 100 రూపాయలు తీసుకుని నువ్వు వెళ్ళిపోయి 2 నెలలు రెస్ట్ తీసుకోవాలి. బాబు ఏం తప్పు చేయడానికి ఇస్తాను రా. ఇదో కలిసిన ఒకటి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత కాపలా ఉంది, మరో 100 మంది అమ్మంది లోపల రానివ్వకూడదు. అది మీరు వేరే చెప్పాలి బాబు. మనం నాటకంలో 2 రంగులు ఆడబోతున్నాం తెలుసా? ఉప్పు డబ్బా కారం డబ్బా పడరా. టీచరా ఆ ఉప్పు అంతలోను ఆ కారం అంతా ఇప్పుడు చూసి. అయ్యో నా వల్ల కాదండి, నీ వల్ల కాకపోతే ఇదే. అయ్యో అయ్యో అది ఏంటండి ఇవన్నీ జాగ్రత్త పడ. ఇంకా నేను లెక్కలేమిటమ్మా, ఆకులు వస్తుంది రాకపోయింది దానికి. అవును అన్నట్టు విషయం మర్చిపోయి నా కష్టం. సుబ్బనా సుబ్బనా సుబ్బలేడమ్మా ఊరే పెట్టి వెళ్ళాడు. అవునప్పయ్య నేను ఉండగా వాడేందుకని నేనే బొమ్మ చేశాను. మంచి పని చేశావు, మంచి పని చేశావు. అమృతం ఎలా చూడు, ఇటువంటి పదార్థాలు రోజు తింటే మనకి డాక్టర్లు అవసరం లేదు. అమ్మా చూడమ్మా ఎంత బాగుందో ఆ సుబ్బనేర వంటకి నీ కోడల వంటకి తేడా. అబ్బా దవడ ఊడిపోయింది, అన్నంలో ఉప్పేసుకుంటే గోపు వెళ్ళిపోయింది, కూరంత కారమే అమ్మా.
ఎక్కడి నుంచి ఇలా ఊడిపడ్డావు? అని చూడిపడితేనే కానీ
ఏంటి హడావుడు అంత? ఓ ఐసి తోడు ఎక్కడికి ఎలా వచ్చింది? అదేంటి అలా అడుగుతావు? ఆమె మా అత్తగారు, అంటే మా మామగారు రెండో పెళ్లి చేసుకున్నారులే. అయితే నేను ఒక అడుగుతా, నిజం చెప్తావా? ఏమిటది? నువ్వు నీ భర్త అన్యోన్యంగా ఉంటున్నారా? నేను చెప్తాను, అదంతా ఒక పెద్ద గాథ. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతా. అయితే నేను ఊహించిన నిజమేనన్నమాట. ఏంటి? శారద, ఈ రెండు గుప్పిళ్ళలో ఒక గుప్పిడి పెట్టుకో. ఏంటిది? అది కాదమ్మా, ఈ రెండు చేతిలోనూ రెండు చీట్లు ఉన్నాయి. ఒక చీటి నువ్వు తీసుకో, దాంతో తెరిపోతుంది. నల్లగా ఆడబిడ్డ మగబిడ్డ, ఇది నాన్న కొత్తగా కనిపెట్టింది శాస్త్రంలే. అదా చదువు నాన్న, త్వరగా చదవాలి. నువ్వు చెప్పింది కాదు నాన్న, మగపిల్లవాడు కాదు ఆడపిల్ల. ఆడపిల్ల అయితే ఇంకే మన ఇంటికి లక్ష్మి వచ్చింది అన్నమాట. ఇది అసలు రహస్యం. ఆశ్రమంలో నేను కళ్ళారా చూశాను. ఇదిగో సరళ, ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడకపోతే ఈ జీవితం నాశనం అయిపోతుంది. జాగ్రత్త, నీ వెళ్ళొస్తాను. ఎలా ఒంటరిగా ఉంది? అందరూ వెళ్ళిపోయారా? సరే సరే, నేను బజార్ వెళ్తున్నాను, రావడం ఆలస్యం వచ్చాను. మీరంతా ఫోన్ చేయండి. కనిపెట్టేశావు నీ రహస్యాన్ని. నేను కనిపెట్టాను మీ తల్లి కొడుకుల రహస్యాన్ని. ఏమిటి తల్లా? ఏమిటా? ఇంతకాలం మీ అమ్మ ఆడుతున్న నాటకం. కొద్దస్తు మనం అమ్మ అమ్మ అంటే పొంగు పట్టుకు తిరుగుతూ ఉంటే ఏమిటో అనుకున్నాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? అదే, పెళ్లి కాకముందు మీరు మీ అమ్మ ఆశ్రమంలో ఆడిన భాగం. మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను ఎందుకు ఇలా మోసం చేయడం? మీ ఇద్దరికి అంత ఇదిగే ఉంటుంది, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఆ రోజు గొంతు కిసికి చంపేయలేకపోయారా? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? చెప్పండి, మాట్లాడు, ఏమిటి అలా చూస్తున్నారు? ఒక పవిత్రమూర్తి ఇదిలా నిందిస్తూ ఉంటే నేను ఇక్కడ ఎందుకు ముక్కలు కాలేదని చూస్తున్నాను. ఒక పూజ్యురాలి మీద అపవాదులు పలికి నీ నాలుక ఎందుకు చీలికలు కాలేదని చూస్తున్నాను. ఒక మహాపతివ్రతను ఇంత నీచంగా మాట్లాడినందుకు ఈ భూమి పట్టణ నేను ఎందుకు బింగలేదని చూస్తున్నాను. పాపాల ఇటువంటి పాడుకోతల కోసం నిన్ను ముక్కలు ముక్కలు కాలేదు కదా పాపల్ని. నరకండి, చంపండి, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. నేను బతుకున్నంత కాలం మీ ఆటలు ఎంత మాత్రం సాగరేకలు. ఇంట్లో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి. ఏమిటి మొక్కడం మర్చిపోయింది? నువ్వెవరో మనసు చెప్పడానికి నీకేమి సంబంధం? అసలు నువ్వు మా గడిలో పెంచుకోవచ్చావు. తరణం మీ గదిలోకి రావడం తప్పేనమ్మా, నన్ను క్షమించు. నీకు తెలీదమ్మా, ఆ నీచురాలు ఎటువంటి మాటలు మాట్లాడిందో నువ్వు వింటే ఇలా అమ్మా. విన్నా, నేను ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నా. నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తుందో కూడా తెలుసుకున్నా. నువ్వే ఆమె ప్రేమను తృణీకరిస్తున్నా. నిండు చూడాలి హృదయాన్ని తీవ్రమైన మాటలతో గాయపరచు. ఇక నేను జ్ఞానం తెచ్చుకుని జాగ్రత్తగా నడుచుకో. ఇక నాతో మాట్లాడుకో. అమ్మా, అది అసంభవం. అయితే నేను జీవించడం కూడా అసంభవమే. వెళ్ళు, బాగా ఆలోచించుకో. ఇక నాతో మాట్లాడుకో. అంతేకాదు, మీరిద్దరు ఒకరినొకరు చూసుకోకూడదు. ఇక వారి బాగోగుల గురించి మీరు ఏమాత్రం కలుగు చేసుకోకూడదు. వారి గదిలో కూడా వెళ్ళకూడదు. ఇక వెళ్ళొచ్చు. Thank you.
నేనేం పాపం చేశాను? నన్నెందుకిలా బాధ పెడతారు? ఇంతకన్నా మీ చేతులతో నన్ను చంపేస్తే మీకేం బాధ ఉండదు? ఇంతకు నుంచి పోతావాలేదా చిరంజీవి? ఏమిట్లా ఇదంతా? ఏముంది నరకం? ఇలాంటి చోటుకు మీరెవరూ రాకూడదు. వచ్చారా నాతో పాటు మీరు నరకం అనిపిస్తారు.